किं त्वामन्यत वैदेह पिता मे मिथिलाधिपः राम जामातरं प्राप्य श्रियं पुरुष विग्रहं किं त्वामन्यत वैदेह पिता मे मिथिलाधिपः राम जामातरं प्राप्य श्रियं पुरुष विग्रहं। ओ रामचंद्र नीव महापौरुषशालिवनी मा नान्न भावी मा तंडी निन्नट्लानुकोनी निन्नु नाकिच्चि पेंडि चेशाडे एमिटो पोरपड्डाडु मा नान्नगारु कानी नुव्वु इप्पुडु चूस्तुंटे పురుషాకారంతో ఉన్నటువంటి స్త్రీవని ఇప్పుడు నేను మా నాన్నగారు తెలుసుకోలేకపోయినాడు. పురుషాకారంతో ఉండేటువంటి స్త్రీవని మా నాన్న అర్థం చేసుకోలేకపోయినాడు నిన్ను. అంటే ఇంత పిరికితనంగా నువ్వు మాట్లాడతావా? అడవిలో ప్రాణులు ఉన్నాయంటావా? సింహాలు ఉన్నాయంటావా? రాళ్ళు రప్పలు ఉన్నాయంటావా? నన్ను తీసుకుపోవటానికి వద్దంటావా? నేను అంత సునీతి వెన్న అంటావా? నీకెంత పిరికితనం అని ఇప్పుడు బాగా అర్థమైపోయింది. తప్పు చేశాడు మా నాన్న నీకు పెళ్లి చేసి అని అంటూనే అంత మాత్రం అనకపోతే రాముడు రమ్మనడిక అంతే. అది పెద్ద రామబాణంలాగా కొట్టింది. రాముడు ఎట్ల బాణంలాగా కొడతాడో అదే సీతాబాణంలాగా కొట్టింది. అంటూ ఉండగానే ఛే ఏంటి ఇట్లా అంటున్నావు నువ్వు? సరే ఇంకేం చేస్తావు నా వెంటరా? ఆ సీత యొక్క పట్టుదల గమనించి రాముడు సమ్మతించాడట. సరే రా, మనం ఇక నీ దగ్గర ఉండేటువంటి ధనకనకాలు ఆభరణాలు వస్త్రాలన్నీ కూడా దానంగా ఇచ్చేస్తున్నాం. తన సంపదంతా బ్రాహ్మణులకు దానం చేసేస్తున్నారు ఇద్దరు కూడా. క్రమ ప్రకారంగా చేసి ఇక బయలుదేరటానికి ఉండటం లక్ష్మణుడు వచ్చాడు. నేను కూడా వస్తున్నానన్నా అన్నాడు. అయ్యో నువ్వు రావటానికి వీల్లేదురా, ఇక్కడే ఉండి నువ్వు కౌశల్యను చూసుకోవాల్సినట్టు సుమిత్రను చూసుకోవాల్సిన జాగ్రత్తగా, ఇక్కడ నువ్వు రావటానికి వీల్లేదు, నువ్వు చూసుకుంటూ ఉండు, నేను వెళ్తానట్లేదు. కానీ లక్ష్మణుడు పట్టుబట్టుకున్నాడు, నేను మాత్రం వదలనే వదలను అని అంటూనే రాముడు సరి అంగీకరించాడు. సరే రావచ్చు, పదాం వెళదామని. అప్పుడు రాముడు తన సంపదనంతా కూడా, తనకు వచ్చినటువంటి సంపదను సీతకు వచ్చినటువంటి సంపదనంతా కొద్ది భాగం మాత్రం పెట్టుకున్నాడు. ముందుకు చెప్తాడు ఏమిటది ఏమేమి పెట్టుకున్నాడని. సీత మాత్రం కొద్ది భాగం మాత్రమే పెట్టుకుంది. సీత ఒక రెండు మూడు పెట్టుకున్నారు, తర్వాత అక్కడ వాల్మీకి చెప్పుకు వెళ్తారు ముందుగా. అప్పుడు రాముడు తన సంపదనంతా దానం ఇచ్చేశాడు అక్కడ మొత్తం. ఇక తండ్రి దగ్గరికి వెళ్ళి సీతను లక్ష్మణను తీసుకువెళ్ళాడు. వెళ్ళి నమస్కారం చేసి అనుమతిని ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళిద్దరిని కూడా అడవికి తీసుకుపోతున్నాను వనవాసానికి, ఇక నువ్వు అనుమతి ఇవ్వాలా అని వేడుకుంటున్నాడట. స్వతంత్రం లేదు కదా, స్వామి తండ్రి చెప్పాలి కదా వీళ్ళు నువ్వు తీసుకుపోవచ్చని. వీడే అనుమతి ఇచ్చాడు, ఈయన ఆయనతో తీసుకోవాలి కదా అంటుండగానే ఏమీ చెప్పలేకపోయినాడు పాపం. అప్పుడు దశరథుడు అప్పటికప్పుడే రథాన్ని కూడా తెప్పించాడు సుమంత్రుడికి చెప్పి. అందరూ అప్పుడు సిద్ధార్థుడు సుమంతుడు వశిష్ఠుడు వీళ్ళందరూ కైకేయిను ఇంకొక పర్యం చూస్తామని మందలించారట. నువ్వు చేసింది తప్పు చేసా, ఇప్పటికైనా నువ్వు కొంచెం యోచన చేసి చెప్పు, కొనాలో ఇంకా బయలుదేరుతున్నారు వాళ్ళు, ఇప్పటికైనా నువ్వు మనసు మార్చుకోని ఇవ్వని చెప్తున్నారు. ఆ బోధనలేమి వినపడలేదు. మనస్సు చాలా కఠినమైనప్పుడు ఎవరి బోధనలు కూడా వినపడవు. హఠం జాస్తి ఉన్నప్పుడు, అహంకారం జాస్తి ఉన్నప్పుడు, మరణం దగ్గర వచ్చినప్పుడు, ఆ చెడు స్థితి వచ్చినప్పుడు ఎవరి బోధలు వినపడవు, ఏ పెద్దలు చెప్పిన మాటలు వినపడవు. అది అనుభవించిన తర్వాతనే వింటారు. అప్పుడు దశరథుడు సుమంత్రుడికి చెప్పి ఒక రథాన్ని సిద్ధం చేసి చెప్పాడు. దాంట్లో సీత కావలసినటువంటి ఆభరణాలన్నీ ఆ రథంలో ఉంచాడట. ఆ రథంలో అడవిలో వెళ్ళి దింపి రమ్మని ఈ సుమంత్రుడికి ఆజ్ఞాపించాడు దశరథుడు. అప్పుడు సుమిత్రా లక్ష్మణుడికి ఇలా బోధించిందట. రామం
దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజ అయోధ్యామటవీం విద్ధి గచ్చ తాత యథా సుఖం అయోధ్యామటవీం విద్ధి గచ్చ తదా యథా సుఖం రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజ దీంట్లో రెండు అర్థాలున్నాయి నాన్న లక్ష్మణ రాముడే దశరథుడు అనుకో సీతాదేవే నేననుకో అడవి అయోధ్య అనుకో నాయన సుఖంగా వెళ్ళిరా ఆధ్యాత్మికంగా చెప్తున్నది ఇక్కడ రాముణ్ణి దశరథుడు అనుకో సీత నన్ను అనుకో నేనే అనుకో అని చెప్తూ దశ అనగా పక్షి దశరథుడు అనగా పక్షివాహనుడైనటువంటి విష్ణువు రాముని దశరథుడిని విష్ణువని తెలుసుకో అని మా అనగా లక్ష్మీదేవి కాగా సీతను లక్ష్మీదేవిగా తెలుసుకో అయోధ్య అనగా వైకుంఠము అడవిని వైకుంఠంగా తెలుసుకో శాశ్వతమైనటువంటి సుఖం కలిగేటట్లు ఈ జ్ఞానాన్ని పొందు అని రెండు అర్థాలతో బోధించింది సుమిత్ర. ఇక రథం బయలుదేరింది. ఊరు వారంతా కూడా రథానికి అడ్డంబడి వెంబడించారు. పాపం సుమంత్రుడు అతి కష్టం మీద రథం నడుపుతున్నాడు. ఇంతలో దశరథుడు కౌసల్య అంతఃపురానికి మెల్లగా అక్కడ చేరుకున్నాడు. అక్కడ దశరథుడు ఇంకొక పర్యం చూస్తామని బయటకు వచ్చి నిల్చున్నాడు. జ్ఞానం లేదు సరిగా. ఆ దృశ్యము పురప్రజలందరూ చూసి ఇకంతే అందరూ శోకంతో చాలా ఏడుస్తూ ఆ నీళ్లు ధారాకారంగా నదిలాగా వచ్చిందంటారు. అంత ఒక్క పర్యం వెనక్కు చూశాడట రాముడు. తండ్రిని చూశాడట ఒక్క పర్యం వెనక్కు చూసి చాలా బాధపడ్డాట. ఆ దృశ్యము చెప్పలేనటువంటి దుఃఖకరమైనటువంటి దృశ్యం అంటారు. తులసి రామాయణంలో స్వామి ఒక్క పని ఇట్లా చూశాడట. ఆ చూడటమైనటువంటి దృశ్యము ఎవరి చేతనూ దాన్ని భరించలేనటువంటి దుఃఖంలో మునిగిపోయినారు అక్కడ ఉండేటువంటి ప్రజలంతా. అక్కడికక్కడే కుప్పగూలిపోయినాడట. దశరథుడు జ్ఞాపకం వచ్చింది, తాను చేసుకున్నటువంటి తప్పు జ్ఞాపకం చేసుకున్నాడట. ఒకనొకప్పుడు అడవిలో వేటకని వెళ్ళినప్పుడు కామాంధకారుణై అహంకారంతో వేట ఆడుతుంటే ఆ సందర్భంలో ఎక్కడో నీళ్లు తాగేటువంటి సప్పుడు వినపడింది. కానీ నీళ్లు తాగే సప్పుడు కాదు, అది ఏదో ప్రాణి అనుకున్నాడు. ఒక మునికుమారుడు తన తల్లిదండ్రుల కోసరం, గుడ్డి తల్లిదండ్రుల కోసరం, ఇద్దరు కూడా గుడ్డి వాళ్లే, ఆ గుడ్డి తల్లిదండ్రుల కోసరం చిన్న ఒక బిందెలో నీళ్లను తీసుకువెళ్ళాలని పడవలో చిన్న కడవ ఒకటి తీసుకొని దాంట్లో నీళ్లను నింపుకుంటున్నాడు. ఆ నీళ్లు నింపుకుంటూ నీళ్లు లోపలికి వెళుతుంటే బుడబుడ బుడబుడ అంటూ శబ్దం వస్తున్నది. ఆ శబ్దంతో దూరంగా ఉండేటువంటి ఏదో శబ్దవేది విద్య నేర్చుకున్నాను, అప్పుడప్పుడే నేర్చుకున్నాడు వాడు. దాన్ని ఇట్లా ప్రయోగం చేశాడు, ఏదో ప్రాణి ఒకటి నీళ్లు తాగుతున్నది మంచి సమయమని ప్రయోగం చేశాడు. ఒక బాణం నేరుగా వెళ్ళి ఆ మునికుమారుడు యొక్క హృదయంలో గుచ్చుకుంది. గట్టిగా హా నాన్న అమ్మ అన్నాడట. ఏంటిది మనుషుల శబ్దం వినపడుతుందే, ఏదో ప్రాణి అనుకున్నాను, జింక అనుకున్నాను, ఇంకేదో అనుకుంటే మనుషులు వినపడు. నేరుగా పరిగెత్తి వచ్చాడు. చూస్తున్నాడు అక్కడ మునికుమారుడు పడ్డాడు, బాణం గుచ్చుకుంది. బాణం తీస్తే చచ్చిపోతాడు, అట్లనే ఉంచితే బాధపడతాడు. ఏం చేసేది అని దగ్గరికి వెళ్ళి అప్పుడు దశరథ ఏమి నువ్వు భయపడద్దు, నువ్వు దశరథుడు నాకు తెలుసు, నేను బ్రహ్మహత్య పాపం వస్తుందేమో అని భయపడుతున్నావేమో, నేను బ్రాహ్మణపుత్రు కాదు, నేను తపస్సులైనటువంటి శూద్ర మునిపుత్రు యొక్క పుత్రుణ్ణి నేను అని మొట్టమొదటి సమాధానం చేశాడట. నీకు బ్రహ్మహత్య పాతకం రాదు, భయపడద్దు నువ్వు అని. ఏం చేయటం, మెల్లగా నా బాణం తీసే నీ బాధ భరించలేకపోతున్నాను,
నా కోసం నీళ్ళ కోసం కాచుకో ఉంటారు నా తల్లిదండ్రులు. అందుకని తొందరగా నీళ్ళు తీసుకువెళ్ళి మొట్టమొదట వాళ్ళతో ప్రార్థన చేసుకో, నన్ను క్షమించమని, నాకు శాపం ఇవ్వద్దండి క్షమించమని వేడుకో. తర్వాత విచారానంత నీళ్ళు తాగిన తర్వాత చెప్పు నువ్వు, లేకపోతే నువ్వు కాలిపోతావు అని కౌసల్యకు తన కథంతా చెప్పుకుంటూ మూర్చబోయి మూర్చబోయి పడుతున్నాడు కిందికి. ఇట్లా అయింది. తర్వాత తెలిసింది, పుత్రశోకంతో మేము చస్తున్నాము అని చచ్చారు వాళ్ళిద్దరూ కూడా. హా పుత్ర 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 అని, నీకు కూడా ఇదే గతి పట్టని. కానీ ఇక్కడ మూలంలో పేరు చెప్పలేదు, కానీ అందరూ సోణుడు సోణుడు అనుకుంటుంటారు. అది మూలంలో మాత్రం పేర్లు లేవు. అక్కడ మునిపుత్రుడు గుడ్డి దంపతులకు పుట్టినవాడు అని ఉంది అక్కడ, అంతేగాని వేరే లేదు. ఇంత మాత్రం జరిగింది. అప్పుడు వాళ్ళిద్దరు కూడా చచ్చిపోతూ శాపం ఇచ్చారు నాకు, నువ్వు కూడా పుత్ర శోకంతో నువ్వు కూడా చావు అన్నారు. కౌసల్య, నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది నేనేం చేసేది, నాకు శాపం రెండు మూడు శాపాలు ఒకటే పని జ్ఞాపకం వస్తున్నాయి అని అని కింద కుప్పి కుప్పు కింద పడిపోయినాడు. దాన్ని చూసి రాముడు, సుమంత రథాన్ని తొందరగా పోనిచ్చు, ఎందుకంటే మనసు మళ్ళీ పీకుతుంది, పీకకూడదు, వెళ్ళిన తర్వాత వెళ్ళిపోవలసిందే. ఊరంతా దుఃఖమయంతో ఉన్నారు. బ్రాహ్మణులందరూ కూడా అగ్నిహోత్రాదులంతా మానేశారంతా కూడా. రాముని వెంట పరిగెత్తి పరిగెత్తి వస్తున్నారు, ఎక్కడికక్కడ అన్నీ కూడా పారేసి పరిగెత్తి వస్తున్నారు. మునులంతా చేరి ఆ నిమి చక్రవర్తి యొక్క శరీరంలో అగ్ని అరణిని పెట్టి సిలుకుతున్నారు. అక్కడి నుంచి శివప్రార్థనతో అక్కడి నుంచి ఒక బాలకుడు పుట్టాడు. ఆ బాలకుడు అయోనిజుడు. చిలుకుతూ చిలుకుతూ పుట్టాడు కాబట్టి మతించి మిథి అనేటువంటి పెడుతూ దాన్నే ఆ మిథిలా జనకుడు అయోనిజుడు ఇవన్నీ పేర్లు వచ్చాయి. అదే మిథి మిథిల దేహం రాలిపోవటం ద్వారా స్వర్గంలో దేహం రాలిపోయిన తర్వాత కలిగినటువంటి సంతానం గనక దేహం రాలిపోయిన తర్వాత ఆ దేహంలో కలిగినటువంటి సంతానం గనక ఆ దేహాన్ని ఆ దేహం నుంచి వచ్చినటువంటి వాడు కనుక దానికి వాడికి మైథిలి వంశము అని కూడా ఒకటి. తర్వాత ఆ దేహంలో వచ్చాడు కాబట్టి వైదేహ వంశము అని కూడా వచ్చింది, వైదేహ అని పేరు కూడా వచ్చింది. తర్వాత జనక అయోనిజుడు కాబట్టి జనక, అదే జనక వంశము. లక్ష్మణ, ఇలాంటి మహత్తరమైనటువంటి వంశములో పుట్టినటువంటి మైథిలి ఆ జానకి మళ్ళీ దుఃఖమైన దుఃఖానికి వచ్చాడు. మళ్ళీ ఇన్ని కథలు చెబుతూ 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 పడుకున్నవాడు 2 గంటల సమయంలో మళ్ళీ దుఃఖంలో వచ్చాడు. అక్కడికి తీసుకొచ్చాడు, కథనంతా తీసుకొచ్చి పెట్టేశాడు. అటువంటి గొప్ప రాజు కూతురైనటువంటి జానకి మైథిలి ఈరోజు ఏం చేశాను నేను చూడు, హా సీత అని మళ్ళీ దుఃఖపడుతున్నాను. లక్ష్మణ, ఎంతసేపు అయినా మళ్ళీ నేను దుఃఖాన్ని అంత నివారణ చేయటానికోసం చేస్తే ఈయన మళ్ళీ మొదలుపెట్టుకున్నాడు. తెల్లవారులంతా దుఃఖించిన తర్వాత తెల్లవారింది కదా అని చెప్పేసి వెళ్తాడేమో అనుకుంటే మళ్ళీ ప్రారంభం చేశాడు. మళ్ళీ అనుకున్న ప్రారంభం చేసి మళ్ళీ దుఃఖిస్తున్నాడట లక్ష్మణనాడు. ఇది ఏంటిది, ఇంత దుఃఖపడుతున్నాడు, ఈ కథలంతా నాకెందుకు చెప్పాడు, కథ అంతా మొత్తం తీసుకొచ్చేసి ఇట్లా పెట్టాడే జనకుడు కూతురు అని పెట్టాడు. అటువంటి కూతురు వదిలేశాను కదరా నేను ఏం చేసేది అని దుఃఖపడుతున్నాను. అన్నా నేను ఇంతవరకు చెప్పాను కదా, అయిపోయింది అయిపోయింది ఏదో అని చెప్పేసి ఇంకా మంచిగా ఉందాం మనం, అక్కడ చూసుకుంటారు, ఉన్నారు కదా మహాత్ములంతా, వాల్మీకి ఉన్నాడు కదా, మర్చిపో ఇక నువ్వు అని ఆ జానకిని మళ్ళీ జ్ఞాపం చేసుకుని మళ్ళీ ఏడుస్తున్నాడు. అప్పుడు మళ్ళీ తేరుకొని, లక్ష్మణ చూశావా, చక్రవర్తి ఒక్కరోజు పగటిపూట నిద్ర చేశాడు కాబట్టి వశిష్ఠుడు వచ్చినప్పుడు పగటిపూట నిద్ర చేయకూడదు. రాజులు రాజులే కాదు, యోగులు యోగులే కాదు, సామాన్య ప్రజలు కూడా చేయకూడదు మధ్యాహ్నం పూట నిద్ర. ఎప్పుడు చేయాలా, రాత్రిపూట నిద్ర పట్టని వాళ్ళు చేయాలంతే. ఎందుకు పట్టదు, పగలు చేస్తున్నారు కాబట్టి పట్టదు వాళ్ళకన్నా. అందుకని రాత్రిపూటనే చేయాలి నిద్ర, దానికి విధి నియామకం అది. పగటిపూట చేయకూడదు, పని లేదు కదా అని చెప్పేసి.
కానీ విధంగా పగటిపూట నిద్ర చేస్తే పాపాలు ఉండవేమో, హాయిగా పాపాలు చేయకుండా పాషాణం కదా అది, పాపాలు ఉండవు. నిద్రపోతే ఏ చింత ఉండదు కదా అనుకుంటారు ఎంతోమంది. అందుకని టీవీ చూడం, వేరే వేరే యోచనలు చేయం, అప్పుల సంగతి లేదు, అబద్ధం ఆడం, అందుకని పడుకుంటే బాగుంటుంది కదా అనుకుంటాం. కానీ పడుకుంటే మధ్యాహ్నం పూట పనిచేసేవాడు వాడు పాషాణుడు, అంటే వాడు రాయి అని అర్థం. రాయికి ఎక్కడుంది మోక్షము? రాయికి ఎక్కడుంది? నాకు మోక్షమే నాకు ఆనందమే అనుకుంటాడు ఎవడో పడుకునే వాళ్ళంతా కూడా. ఏ చింతను చేయం కదా పడుకుంటే, హాయిగా ఉంటుంది కదా. అట్లా ఏ చింతనూ లేదు పడుకున్నవాడు అని అనుకున్నప్పుడు వాడు రాయి పాషాణవాడు, ప్రపంచానికి దండగాని, ఎప్పుడూ పడుకునేవాడు. ఎంత మోసం చేస్తున్నాడు, ఎంత మరి నష్టం చేస్తున్నాడు ప్రపంచానికి అంటే వాడు పాషాణం తీసుకొని చచ్చిపోయేది ఎంతో మేలు. కానీ వాడు సావుడు, పాషాణం మింగినా కూడా నిద్ర వస్తుంది వాడికి మళ్ళీ. అందుకని మధ్యాహ్నం పూట పడుకోకూడదు. మళ్ళీ లక్ష్మణుడికి ఏదో బుద్ధి చెప్పే వాళ్ళలాగా లేచి ఇక్కడ పడుకున్నాడు కాబట్టి, ఆమె నిమి చక్రవర్తి ఇట్లా చేశాడు కాబట్టి మళ్ళీ అంతా ప్రారంభం చేసుకొని వచ్చాడట అంత కథ అంతా మళ్ళీ. అందుకని ఆ విధమైనటువంటి ఆ ఇక్ష్వాకు మన వంశంలోనే అయింది అని మళ్ళీ సమాధానం చేసుకున్నాడట. ఇట్లా ఈ విధంగా ఒకరికొకరు సమాధానాన్ని చేసుకుంటూ ఇక మనం తెల్లవారుదామని అయింది కదా, మన ఇద్దరం కూడా యోగాన్ని ప్రాక్టీస్ చేసుకుందాం అని యోగాన్ని అభ్యాసం చేసుకుంటున్నారు. అశ్రుతపూర్వం హాహాఘోరం కుశలదేశస్య యాతం, అశ్రుతపూర్వం హాహాఘోరం కుశలదేశస్య యువరాజోగం పితృనిర్దేశాత్, యువరాజోయం పితృనిర్దేశాత్ గచ్చతి పశ్యత వనదేశం, గచ్చతి పశ్యత వనదేశం. ప్రాతకాలే కాల విపాకాత్, ప్రాతకాలే కాల విపాకాత్ గచ్చతి పశ్యత రవిరస్తం, గచ్చతి పశ్యత రవిరస్తం, గచ్చతి పశ్యత రవిరస్తం. అశ్రుతపూర్వం ఆహాఘోరం కుశలదేశస్య రాజ్యాస్మాకం, రామవిహీనే రాజ్యాస్మాకం వాసో రాజ్ఞ నిర్ణీతగా, వాసో రాజ్ఞ నిర్ణీతగా జ్యోత్స్నాశూన్య రాకాస్మాకం, జ్యోత్స్నాశూన్య రాకాస్మాకం దేశే నూనం విధిలిఖిత, దేశే నూనం విధిలిఖిత, దేశే నూనం విధిలిఖిత.
रामो गच्छति वनदेशं पतिमनु गच्छति सीतेयं पतिमनु गच्छति सीतेयं पूर्णालक्ष्मण ते भाग्यं पूर्णं लक्ष्मण ते भाग्यं यद्रामास्त्वा मनुमेने अश्रुतपूर्वं हाहादोरं परवशराजन् भो कैकेयी परवशराजा पश्य कृतं यत् किल भवता पश्य कृतं यत् किल भवता नूनमयोद्यारण्य भविता नूनमयोद्यारण्य भविता यत्र गिराम स्तनगरं यत्र गिराम स्तनगरं यत्र गिराम स्तनगरं यदि रामात्वं गच्छसि दूरं यदि रामात्वं गच्छसि दूरं किं धनधान्यैर्नकार्यं किं धनधान्यैर्नकार्यं भवदनुयानाद् यदि विरमामो भवद यदि विरमामो सच्चिदानन्दं न भजामि सच्चिदानन्दं न भजामहे सच्चिदानन्दं न भजामहे अश्रुतपूर्वं
రాజు తండ్రి ఆజ్ఞ వల్ల అడవికి వెళ్తున్నాడు మూలాధారం మూలాధారం తథా స్వాదిష్టానాం చ మణిపూరకం మూలాధారం తథా స్వాదిష్టానాం చ మణిపూరకం అనాహతం విశుద్ధాఖ్యం అనాహతం విశుద్ధాఖ్యం ఆజ్ఞాచక్రం విదుర్భుదాఘ తవాధారస్వరూపాణి కోణచక్రాణి పార్వతీ తవాధారస్వరూపాణి కోణచక్రాణి పార్వతీ త్రికోణరూపిణీ శక్తిః బిందురూప శివస్మృతాః త్రికోణరూపిణీ శక్తిః బిందురూప శివస్మృతాః అవినాభావ సంబంధః తస్మాత్ బిందు త్రికోణయో అవినాభావ సంబంధః తస్మాత్ బిందు త్రికోణయో తస్మాత్ బిందు త్రికోణయో తస్మాత్ బిందు త్రికోణయో మూలాధారం తథా స్వాదిష్టానాం చ మణిపూరకం అనాహతం విశుద్ధాఖ్యం ఆజ్ఞాచక్రం విదుర్బుదాఘ తవాధారస్వరూపాణి కోణచక్రాణి పార్వతీ త్రికోణరూపిణీ శక్తిః బిందురూప శివస్మృతాః అవినాభావ సంబంధః తస్మాత్ బిందు త్రికోణయో అవినాభావ సంబంధః తస్మాత్ బిందు త్రికోణయో మూలాధారం తథా స్వాదిష్టానాం చ మణిపూరకం అనాగతం విశుద్ధాఖ్యం ఆజ్ఞాచక్రం విదుర్బుధాఘ మూలాధారం తథా స్వాదిష్టానాం చ మణిపూరకం అనాగతం విశుద్ధాఖ్యం ఆజ్ఞాచక్రం విదుర్బుధాఘ అనాగతం విశుద్ధాఖ్యం ఆజ్ఞాచక్రం విదుర్బుధాఘ తవాధార
स्वरूपाणि कोणचक्राणि पार्वती तवाधार स्वरूपाणि कोणचक्राणि पार्वती त्रिकोण रूपिणी शक्ति त्रिकोण रूपिणी शक्ति बिंदु रूप शिव स्मृत बिंदु रूप शिव स्मृत अविनाभाव संबंधक अविनाभाव संबंधक तस्मात् बिंदु त्रिकोणयोः तस्मात् बिंदु त्रिकोणयोः मूलाधारम् तथा स्वादिष्टानांच मणिपूरकम् 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 कालम मारिपोयि పొద్దుట పూటే సూర్యుడు అస్తమయం పొందుతున్నాడు. ఆహా చూడండి, ఇంకా మధ్యాహ్నంకే సూర్యాస్తమైపోతున్నది. రాముడు లేనటువంటి రాజ్యంలో మేమెవరూ కూడా నివసించాలని మాకు లేదు. ఇది ఒక రాజు నిర్ణయం కూడా అయింది, ధర్మశాస్త్రం కూడా ఉన్నది. మా దేశంలో ఇక వెన్నెల లేని పూర్ణిమ మాకు విధిలిఖితమైనటువంటిది. ఇక మా దేశంలో ఇక చంద్రుడే లేదు, ఇంకా చంద్రుడే ఉండడిక, ఇక చీకటి. రాముడు అడవికి వెళుతున్నాడు. ఈ సీత భర్తను అనుసరించి వెళుతుంది. ఓ లక్ష్మణ, నీ భాగ్యమే సంపూర్ణం. ఆహా, నువ్వు కూడా రావటానికి రాముడు అనుమతించాడు కదా, అందుకని మేము కూడా వస్తాము అనే అభిప్రాయంతో ఏడుస్తున్నారు. కైకేయి పరవశుడైనటువంటి ఓ రాజా, దాని మోహంలో పడిపోయినావే నువ్వు. ఏం పని చేశావు నువ్వు, ఏం పని చేశావో చూడు. నువ్వు నిశ్చయంగా ఈ అయోధ్య ఇదంతా అడవి కాబోతున్నది. రాముడు ఎక్కడుంటే అదే నగరం అవుతుంది తెలుసా. ఇప్పుడు వెళ్ళేది రాముడు వెళ్ళేటువంటి అడవి నగరం అవుతుంది. రాముడు వదిలి వెళ్ళేటువంటి ఈ నగరము అడవి అయిపోతున్నది. ఓ రామా, నువ్వు దూరంగా పోతే మాకి ధనధాన్యాలతో పని ఏమిటి, మాకెవరూ అక్కర్లేదు, మేము కూడా నీ వెంట వస్తున్నాం, మాకింట్లో వాకిలి ఏమీ అక్కర్లేదు. నువ్వు సచ్చిదానందుడు, నువ్వు సచ్చిదానందుడు, నువ్వు దొరవు నువ్వు. అందుకని ఆ సచ్చిదానంద రూపంలోనే మేము కూడా చేరుకుంటాము. సచ్చిదానంద నువ్వు వెళ్ళిపోతే మాకు ఆనందం ఎక్కడ దొరుకుతుంది, సచ్చిదానందం దొరకదు మాకు, అందుకని మేము కూడా నీతో ఉండిపోతున్నాము అని ఇక్కడ అశ్రుతపూర్వం హాహాఘోరం ఎంత చెప్పినా వినటం లేదు. జనం ఎంటపడ్డారు. రథం ఎంత వేగంగా వెళుతున్నప్పుడు కూడా జనం కూడా అంత వేగంగా పరిగెత్తొస్తున్నారు. ఏడుస్తూ ఏడుస్తూ మూర్చపోతూ కింద పడుతూ మళ్ళీ లేస్తూ పరిగెత్తొస్తున్నారు. వాళ్ళ అవస్థ చెప్పలేనటువంటిది. ఒక్క పర్యం మనమందరూ కళ్ళు మూసుకుంటే అవస్థ మనకు తెలుస్తుంది. ఆ రాముణ్ణి వదిలి ఉండలేక బాధపడుతూ వెళ్ళేటువంటిది చూడలేక ఆ పురప్రజలందరూ కూడా అయ్యో వెన్నెల వెళ్ళిపోతున్నది,
అయ్యో సూర్యుడు వెళ్ళిపోతున్నాడు, అయ్యో చీకటి వచ్చేస్తున్నది మనకు, అయ్యో ఈ నగరమంతా అడవైపోతున్నది మనకు అని ఒక్కొక్కరు ఒక విధమైనటువంటి దుఃఖంతో ఆ రాముణ్ణి నిలుసు వద్దు వెళ్ళొద్దు రామా వెళ్ళొద్దు ఒక్క సెకండ్ అందరూ కూడా కళ్ళు మూసుకొని చూడండి మీరు ఆ రాముడు వెళ్ళేటువంటి దృశ్యము పురప్రజలు ఏడ్చేటువంటి దృశ్యము మనకు కనపడుతుంది. మనం కూడా ఆ కాలంలో ఉన్నట్టుగానే ఉన్నాం. మనం కూడా వెళుతున్నది సుమంతుడు రథాన్ని తీసుకుపోతున్నాడు, చాలా వేగంగా తీసుకుపోతున్నాడు. రాముడు వెనక్కు చూస్తున్నాడు. ఒక పర్యం ఏడుస్తున్నారు జనమంతా కూడా, పరిగెత్తొస్తున్నారు జనమంతా కూడా. ఆ రామ తత్వంలో మనమందరూ కూడా మనస్సు కూడా పరిగెత్తాలా? ఎట్లా పురప్రజలు అయోధ్యానగరంలో ఉండేటువంటి వాళ్ళు ఎట్లా రాముడి వెంట పరిగెత్తారో బుద్ధి రూపమైనటువంటి మనమంతా కూడా ఆ రాముడి వెంట ఆత్మారామంలో మనమంతా చేరుకోవటానికి బుద్ధి ఎప్పుడూ పరిగెత్తుతూనే ఉండాలా? రథంలాగా ఉండేటువంటి ఆ దాని నియంత్రణ చేయాల్సిందే. మనం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది, దాని నియంత్రణ చేసి దాంట్లో ఉండేటువంటి ఆత్మారాముణ్ణి మనం కలుసుకోవలసింది. మన ఇంద్రియాలతో చేసేటువంటి ఈ రథము పరిగెత్తిపోతుంది. సుమంతుడు పరిగెత్తిస్తున్నాడు. ఆ పరిగెత్తిచ్చేటువంటి రథంలో మనము ఆ బుద్ధిలో మనం వెళ్ళి ఆత్మారాముణ్ణి కలుసుకోవటానికి ఎంతో మనం ప్రయత్నం చేయాలి కదా అని వెళుతూ పరిగెత్తుకొని వెళుతున్నారు జనమంతా కూడా. జనమందరూ కూడా ఆ తామసా నదీ తీరం వరకు పరిగెత్తి వచ్చారు. ఎంతవరకు అని వస్తారు? సుమంత రథాన్ని వేగంగా వదలొద్దు, పరిగెత్తుతున్నారు జనం, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, మెల్లగా పోనివ్వు అంటాడు. కొద్దిసేపు అయిన తర్వాత సుమంత తొందరగా పోనివ్వు, జనం వచ్చేస్తున్నారంట. ఏం చేయటమో తోచటం లేదు లక్ష్మణుడికి కూడా. సుమంతుడు కొద్ది వేగం, కొద్ది నిదానంగా, అతనికి తోచటం లేదు. మొత్తానికి తామసా నది వరకు అందరూ వచ్చారు. పురప్రజలందరూ మొత్తం చిన్న చిన్న పిల్లల నుంచి అందరూ వచ్చారు. ఇంకొక తమాషీ కంబరామాయణంలో వెనకల పశువులు కూడా వస్తున్నాయంట. ఇంకెందుకు అక్కడ ఊర్లో ఎవరు లేరు? ఎవరున్నారంటే ఆ దశరథుడి దగ్గర ఏడుచుకుంటూ 10 మంది ఉన్నారేమో అంతే. మిగతా ఆవులు దూడలు కూడా పరిగెత్తి వస్తున్నాయంటారు. అక్కడ వెళ్ళిపోతుంటే మొత్తం అంత ఖాళీ చేసుకొని వెళ్ళిపోతున్నారు, ఇంకొక రాజ్యానికి వెళ్ళిపోతున్నారు మొత్తం. ఆ విధంగా ఉంది. ఒక్క పర్యం చూశాడు రాముడు, అయ్యో ఇన్ని కోట్ల మంది నా వెంట వస్తున్నారు, నేను ఎక్కడ వెళ్ళేది, వీళ్ళందరికీ వసతి ఎక్కడ చేసేది అనుకున్నాడట అడవిలో. వాడకంతా అన్నాహారాదులు కావాలి కదా, స్నాన సంధ్యావంతులు కావాలి కదా, పొద్దున్నే పలహారాలంతా కావాలి కదా, ఎక్కడ వీళ్ళకి ఏం చేసేది అనుకున్నాడు పాపం. ఆయన ఉపాయాన్ని పొందారు. ఆ తామసీ నది తీరం వరకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా అక్కడ ఆయాసం అయిపోయిన నడిచి అందరూ పడుకున్నారట. అందరూ పడుకున్నారు హాయిగా, అదే కావాల్సింది. దుఃఖంతో తొందరగా నిద్ర వచ్చేసింది, చల్లగా ఉండింది, నిద్ర వచ్చేసింది. రాముడు కూడా ఉన్నాడు కదా అని చెప్పేసి రామునితో పాటు పౌరులందరూ కూడా ఆ చెట్ల కింద అక్కడక్కడక్కడక్కడక్కడక్కడ కొన్ని లక్షల మంది అందరూ పడుకున్నారు. ఆ నిద్ర ఎంత నిద్ర వచ్చేసిందో తెలియనటువంటి నిద్ర వచ్చేసింది. అసలు ఎవరు లేపినా లేనటువంటి నిద్ర వచ్చేసింది, లేయరు, మెలుకే కాలేదు. రాముడు అర్ధరాత్రి వేళ తమ్ముడితో సంప్రదించాడట మెల్లగా. నాన్న చప్పుడు కాకుండా రథం నడిపిస్తాం మనం, చప్పుడు కాకుండా. రాత్రినే నది దాటించి రథం పెట్టారట, అది ఎందుకు పనికి వస్తుందని ఉపాయాన్ని చేసుకున్నారు ముందుగానే. ఈ జనాన్ని తప్పించుకోవాలి కదా, ఈ రథంలో అంతమంది పట్టరు కదా, ఒకవేళ నడుచుకొని పోతే ఎట్లా ఇంకా అయోధ్య అడవికి ఎట్లా వచ్చినట్టు అవుతుంది, అక్కడ ఇంకొక అయోధ్య అయిపోతుంది, ఇక్కడ ఎవరు లేరు. అందుకని ఇక్కడ వదిలేసి అక్కడికి పోవటం ఏముంది అక్కడ? అయితే అయోధ్య అంటే ఎవరు, నగరం అంటే ఎవరు, ప్రజనే నగరము అయోధ్య. అందుకని ఇక్కడ ప్రజల్ని వదిలిపెట్టి పొమ్మని చెప్పాడు నాన్న. అందుకని ఇక్కడ నగరాన్ని ప్రజల్ని వదిలేసిపోవాలా, ఎక్కడ ప్రజలుంటే అక్కడ నగరం అయిపోతుంది కదా, అందుకని నగరమే ప్రజలు, ప్రజలే నగరము, కాబట్టి వీళ్ళంతా వదిలేయటం నా కర్తవ్యం అంటూ ముందుగానే రాత్రి కొంచెం నిద్రపోతుండగానే అర్ధరాత్రిలోనే రథాన్ని అవతల ఒడిని పెట్టుకున్నాడు. ముందుగానే పెట్టించాడు మంత్రితో, దేనికి అవతల పెట్టిండు, నువ్వు మాట్లాడొద్దు, నువ్వు చూసుకుందామని. అర్ధరాత్రి అందరిని ఒక్కొక్క బారి వెళ్ళి అందరి ముఖాన్ని చూశాడట.
నిద్ర ముగ్ధులు పిల్లలు చిన్న చిన్న పిల్లలు నిద్రపోతున్నారు ఒళ్ళు మరిచి నిద్రపోతున్నాడు రాముడు ఉన్నాడు కదా అని చెప్పేసి రాముడితో పొద్దున బయలుదేరుతామని ఆయాసం ఏడిచి 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 అన్న నీర ఆహారాదులు లేదు కదా ఎందుకంటే రెండు రోజుల కిందటే చేసుకున్నారు పండుగ చేసుకున్నారు కదా బాగా తిన్నారు కదా వర్తమానం తెలుస్తూ ఉండగానే పండుగ చేసుకుని తిన్నారే ఇదొక అపశకునమేమో అనిపిస్తుంది కేవలం మంచి వర్తమానం తెలుస్తూ ఉండగానే ఆ కార్యము కార్యగతం కాకుండానే సంతోషంగా ఎవరు మిఠాయి వేసుకుంటారో ఆ కార్యం కాదంటారు దీనికి నిదర్శనం ఇది ఏదైనా కార్యం అవుతుంది అని వర్తమానం తెలుస్తూ ఉండగానే మిఠాయి తినకూడదట మనం చేసే పనంతా అదేనే నిశ్చయం అయిపోయింది అనుకొని తినేస్తాం కొనాలో వాడు పెళ్లి కొడుకు వదిలేస్తాడు అంతే ఆ సంతోషానికి విలువే ఉండదు మనకు పూర్ణంగా నిశ్చయం అయిన తర్వాత పెద్దలంతా నిశ్చయం అయిన తర్వాత అప్పుడు తింటే బాగుంటుంది కేవలం వర్తమానంతోనే వాళ్ళంతా పండుగ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు దుఃఖిస్తున్నారు అందరూ కూడా దుఃఖంలో పడ్డారు అందరూ కూడా నదిలో ఆ దుఃఖము వాళ్ళ దుఃఖము నదిలో నదిలాగా నీళ్లులాగా ఉన్నాయి పడుకున్నారంతా కూడా అర్ధరాత్రి సమయంలో ఆ రాత్రికి రాత్రిలో రథంలో కూర్చొని అడవిలోకి నిదానంగా చప్పుడు కాకుండా నడిపించుకొని రథాన్ని నడిపించుకొని వెళ్ళారు కొద్ది దూరం అయిన తర్వాత సుమంతుడు కూడా వదలవలసి వస్తుంది ఇప్పుడు రథం నడుస్తూ ఉన్నది ఇక్కడ వాళ్ళు కలవరింపులో రామచంద్రుణ్ణి ధ్యానం చేసుకుంటున్నారట ఈ కథంతా విని లక్ష్మణుడు చాలా ఆశ్చర్యపోయాడు రాముడు చెప్పినటువంటి కథ విని చెప్పిన ఆ వశిష్ఠుడి యొక్క ఒకరికొకరు ఎట్లా శాపం చేసుకున్నారు తర్వాత ఏ విధంగా వాళ్ళు దేహాన్ని ధారణ చేశారు ఈ కథ అంతా మొత్తం విన్న తర్వాత చాలా ఆశ్చర్యపోయి అన్నా ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది కదా వశిష్ఠ మహర్షి ఆయన ఎప్పుడు కూడా శాంత పురుషుడు కదా ఆయనకు తెలిసింది తెలియంది ఇది తెలుసు ఇది తెలియదు అనేది కాదు మొత్తం ప్రపంచమంతా ఆయనకు తెలుసు కదా బ్రహ్మర్షి కదా శాంతి అనేటువంటిది సహనము అనేటువంటిది ఆయన గుణం కదా అసలు ఆయన నుంచే కదా అందరూ తెలుసుకున్నారు అటువంటి వశిష్ఠుడు కూడా కోపం వచ్చిందంటే అందులో ఏదైనా కారణం ఉండే ఉండొచ్చు కదా కారణం ఉంటుందంటావా అని అంతటి యొక్క మహానుభావుడికి అంత కోపం వచ్చిందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది చాలా విశేషంగా ఉంది రెండవది జన్మ జన్మాంతరాలుగా ఉండినటువంటి కులగురువు మీద శాపం పెట్టడం అంటే ఏమిటి మహారాజు ధర్మప్రభువు కదా వాడెందుకు ఆ పనిచేశాడు నాకు అర్థం కావచ్చు నాకేమీ తోచటం లేదు దీని యొక్క అంతరార్థం నాకు అర్థం కావటం లేదు దీని యొక్క మర్మం ఏమిటో నిజంగా ఆ వశిష్ఠుడికి వివేకం అనేటువంటిది అడుగంటిపోయిందే లేక మహారాజుకి ఏమైనా అంటిపోయిందా ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని లక్ష్మణుడు అడుగుతూ దీనికి సమాధానం ఏమైనా చెప్పుని అట్లా లక్ష్మణుడికి శ్రీరాముడు ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు లక్ష్మణ ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా ఆ సహన గుణం అనేటువంటి నిజంగా సిద్ధించడం చాలా కష్టం అది సహన గుణం ఎంత తపస్సు చేస్తేనేమి ఎంత యోగం చేస్తేనేమి ఆ సహన గుణాన్ని పట్టుకునేటువంటిది చాలా కష్టం అది ఆ సహన గుణం ఒక్కొక్కప్పుడు మహాత్ములు కూడా పోగొట్టుకుంటాడు వాళ్ళు కూడా అప్పుడప్పుడు గొలతా పడుతూ ఉంటారు ఎన్నెన్నో నిదర్శనలు ఉన్నాయి మహాత్ములు కూడా ఈ సహన గుణాన్ని పోగొట్టుకొని ఎన్ని కష్టాలకు పాలవుతుంటారో ఎన్ని శాపాలకు పాలవుతుంటారో అని నిదర్శనంగా యయాతి చరిత్రను ప్రారంభం చేసుకుంటాడు లక్ష్మణుని చెప్పడానికి ఎంత మహాత్ములైతేనేమి చూడు ఇక్కడ ఏం జరిగిందో కానీ సహన గుణం చాలా అద్భుతమైనటువంటిది కొంతమందికి మాత్రమే ఉంటుంది సహన గుణం కొంతమందికి ఉండదు అది అని చెప్తూ మిత్రుడి శాపం వల్ల ఊర్వశి మనం వదిలేసాం కదా అక్కడ మిత్రుడి శాపం వల్ల ఆ ఊర్వశి ఎక్కడికి పోయింది పురూరువుడికి భార్యగా ఉన్నది అంటే మానవ జాతిలో పుట్టు మానవ జాతిలో తిరుగుతూ ఉండు భూలోకంలో ఉండు అని శాపం ఇచ్చాడు కదా అందుకని ఇక్కడ పురూరువుడికి భార్య అయింది వాళ్లకు నహుడు అనేటువంటి నహుషుడు అనేటువంటి
మహారాజు పుట్టాడు. ఆయన కొంతకాలానికి ఇంద్రపదవి కూడా శరీరంతో ఇంద్రపదవి చేసినాడు. నహుషుడి కథ చాలా అద్భుతమైనది, అది అక్కర్లేదు ఇప్పటికీ మనకు. ఆ నహుషుడి ఒక కొడుకే యయాతి. నహుషుడు అంత పెద్ద యజ్ఞం చేసినవాడు ఆ నహుష చక్రవర్తి. ఆయన కథ మనకు అక్కర్లేదు ఇప్పుడు. ఈతనికి యయాతికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య పేరు దేవయాని, రెండవ భార్య పేరు శర్మిష్ఠ. ఈ మొదటి భార్య శుక్రాచార్యుడి యొక్క పుత్రి, రెండవది రాక్షసరాజు అనేటువంటి వృషభరాజుడి యొక్క పుత్రిక. అసలు వీళ్ళ పెళ్ళి కూడా చాలా విశిష్టంగా జరిగాయి, చాలా పెద్ద గొడవతో జరిగాయి. లక్ష్మణ, ఆ పెళ్ళిళ్ళ విచారం మనకి ఇప్పుడు అక్కర్లేదు, మనం అది చెప్పుకోవాల్సిన పని లేదు. అదే చెప్తూ ఉంటే ఎన్ని రోజులైనా అవుతుంది అది. కాబట్టి ఆ పెళ్ళిళ్ళ సంగతి మనకు అక్కర్లేదు. చాలా విశేషంగా యయాతిని వరించిన వాళ్ళు. కానీ దేవయాని చాలా సౌందర్యంగా, శర్మిష్ఠ అంత సౌందర్యం లేదు రాక్షసపుత్రి అయినప్పటికీ. కానీ కొంచెం వాళ్ళిద్దరిలో తేడా ఉంది. ఇక్కడ శుక్రాచార్యుడి పుత్రి అయిన సౌమ్యగుణం దీనికి లేదు, దీనికి రాక్షస గుణం ఉన్నది. రాక్షసపుత్రి అయినటువంటి శర్మిష్ఠకు సౌమ్యగుణం ఉన్నది. విచిత్రమైనటువంటి సృష్టి పరమాత్ముడిది. రాక్షసాకారంగా కొంతమంది ఉంటారు, ముఖమంతా రాక్షసంగా భయం, వాళ్ళని మాట్లాడించడానికి మనం భయపడతాం. అమ్మో ఇంత పెద్ద గడ్డం పెంచుకున్నాడు, భయం అవుతుంది. ఏమీ ఉండదు అక్కడ, సౌమ్యంగా ఉంటారు. చూడటానికి రాక్షసాకారంగా ఉంటారు, భయంకరంగా ఉంటారు చాలామంది. వాళ్ళ మనసు చాలా మృదువుగా ఉంటుంది. కొంతమంది చూడటానికి చాలా మృదువుగా నవ్వుతూ ఎప్పుడు హాయిగా ఏంటో ముఖమంతా పెట్టుకుంటారు. మాట్లాడితే బూతులే, నోరు తెరిస్తే వాళ్ళ దగ్గర, మా వాళ్ళ దగ్గర మాట్లాడ. అందుకని ముఖాన్ని బట్టి మనం, చర్యని బట్టి మనం వాళ్ళ గుణాన్ని మనం కనిపెట్టలేము. లక్ష్మణ, చాలా కష్టం అది. వాళ్ళతో మాట్లాడిన తర్వాతే తెలుస్తుంది మనకు, కేవలం చూపుతో మనకు తెలీదు. ఆ ఒకే చూపు ఒకే విధంగా, ముఖము ఒకే విధంగా, ఆ హృదయం వాళ్ళ ఒకే విధంగా, రెండవది వాళ్ళ క్రియను ఒక విధంగా ఉండేటువంటి వ్యక్తులు 1000కి ఒకరో ఇద్దరో దొరుకుతారు అంతే.
చెప్పేది వేరే చేసేది వేరే వాళ్ళ మనసులో ఉండేది వేరే ముఖానికి లోపల భావానికి చాలా తేడా ఉంటుంది అది ముఖం బట్టి చాలా మంది ముఖం బట్టి ఏదో అనుకుంటారు మైండ్ రీడింగ్ ముఖ ఫేస్ రీడింగ్ అని వాళ్ళ ముఖం వాళ్ళు ఫేస్ రీడింగ్ ఏమిటి చేయటం ఫేస్ రీడింగ్ చేస్తారట చాలామంది ప్రొఫెసర్ ఫేస్ రీడింగ్ మ్యాన్ అని పేర్లు కూడా బోర్లు కూడా పెట్టుకుంటారు ఫేస్ రీడింగ్ అట ఫేస్ రీడింగ్ చేయలేము ఇప్పుడు ఇప్పుడు కాలంలో చేయలేము పూర్వంలో చేసేవాళ్ళం కలియుగం ప్రారంభంలో ఫేస్ రీడింగ్ చేస్తే కొంచెం ఇప్పుడు ఇప్పుడు ఇంక పోతూ ఫేస్ రీడింగు చేయలేము మనం బ్యాక్ రీడింగు చేయలేము మనం రెండు చేతలు కూడా కాదు మనకు ఫేస్ లేదు బ్యాక్ లేదు మనకు అందుకని ఆ రీడింగ్స్ మనకు చేత కాదు మనకు చాలామంది ఫేస్ రీడింగ్లో మనం కనిపెడతామని ఫేస్ రీడింగ్లో సైకలాజికల్గా ఒక సబ్జెక్ట్ ఉన్నది ఇక్కడ మనశ్శాస్త్రం అది లేదని కాదు కానీ అంత పూర్ణమైనటువంటి రిజల్ట్ లేవు మనకు ఫేస్ రీడింగ్లో అందుకని యంత్రాల మంత్రాలు తెచ్చారు యంత్రాలంటే కేవలం మంత్రాలతో అది కాదు యంత్రాలు అంటే సైన్స్ కంప్యూటర్స్ వచ్చాయి దాన్ని పెడతారు లోపల వేవ్స్ని కనిపెడతారు ఎట్లా ఉంటుంది దాంతో కూడా కనిపెట్టలేరు లోపల జరిగేటువంటి వ్యవహారం వేవ్స్ సైంటిస్టులు కూడా కనిపెట్టలేరు ఫేస్ రీడింగ్ కూడా కనిపెట్టలేరు లోపల జరిగేటువంటి ఆందోళనమైనటువంటి విచారము మనసులో ఒక్కొక్క క్షణానికి ఊసరవెల్లిలాగా అయిపోతూ ఉంటుంది మనస్సు ఊసరవెల్లిలాగా అంటే రంగు మారుస్తూ ఉంటుంది మనస్సు ఒక్క చోట ఉండదు అది ఒక పద్ధతిని అనుసరించదు అది ఆ విధమైనటువంటి ఇక్కడ శర్మిళకు దేవయానికి విరుద్ధము సౌమ్యమైనటువంటి ముఖము దీనికి కానీ రాక్షస గుణము ఏదో చూడటానికి వికారంగా ఉంది దేవయాని అంత సౌందర్యం ఏమి లేదు ఆవిడకు కానీ చాలా సౌమ్యరాలుగా ఉన్నది వాళ్ళ పుత్రులు వాళ్ళకి పుట్టారు ఇద్దరు పుత్రులు పుట్టారు వాళ్ళ పుత్రులు కూడా విరుద్ధం వాళ్ళ తల్లులు ఎట్లున్నారో అట్లే ఉన్నారు ఒకటి దేవయాని కొడుకు పేరు యదు అని శర్మిష్ఠ కొడుకు పేరు పురు అని చెప్పేసి వాళ్ళు కూడా దేవి తల్లులు ఎట్లా ఉన్నారు ఆ పిల్లలు అట్లే ఉన్నారు లక్ష్మణ ఈ విధంగా వాళ్ళ యొక్క ఆ దేవయాని వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకొని నానా యాత్రలు పడుతున్నాడు చూడు వాళ్ళ గుణాలు కూడా విరుద్ధంగానే ఉన్నాయి అన్న తమ్ముడు గుణం కూడా విరుద్ధంగా ఉన్నాయి అందువల్ల ఈ యయాతికి రెండవ భార్య మీద ఆ పురూరు మీదనే ఎక్కువ ప్రేమ ఎందుకంటే వాడు చాలా సౌమ్యుడు ధర్మాత్ముడు శూరుడు కూడా వీడు కొంచెం మొదటివాడు సోంబేరి మహాకోపిష్టివాడు అందుకని కొంచెం వాడి మీద అంతగా భార్య మీద కొడుకు మీద ఇద్దరి మీదను ప్రేమగా ఉండేవాడు యయాతి దీన్నంతా చూసుకుని రెండవది అందుకని ప్రజల్లో కూడా అక్కడ కూడా అందరి కాలతో వచ్చింది ఎందుకంటే పక్షపాతం చూపిస్తున్నాడు కదా మహారాజు దానికి వేరే దీనికి వేరే చూపిస్తున్నాడు వాడి దాని కొడుకు వేరే దీని కొడుకు వేరే చూపిస్తున్నాడు గుణాన్ని పెట్టి వాడు ఆరాధన చేస్తున్నాడు వాడు తప్ప వేయలేదు అందుకని ఇళ్లలో మొత్తం అంతా కూడా ఆ గుణం ఏ విధంగా ఈ రాజుకి వాడి మీదనే దాని మీదనే ఎక్కువ ప్రేమంతో వాళ్ళలో కొంచెం కలతలంతా ప్రారంభమైనాయి చాడీ మాటలు అవి ఎంత అవే ఉపయోగించుకుంటారు చుట్టూ ఉండేటువంటి వాళ్ళు ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని సంసారాన్ని కూలదీస్తూ ఉంటారు ఎప్పుడు కూడా అటువంటి సందర్భాన్ని అందరూ ఉపయోగించుకుంటూ ఉండు రాజుగారి యొక్క అభిమానం వల్ల రెండో వాడికి ఎక్కడ వెళ్ళినా కూడా మర్యాద దొరికేది కానీ మొదటి వాడికి మాత్రం మర్యాద దొరికేదే కాదు ఎందుకంటే మొదటివాడు భార్య దగ్గర ఉండేవాడు కదా భార్య దగ్గర తల్లి మాదిరి ఉండేవాడు కదా భార్య దగ్గర వెళ్ళేవాడు కదా ఏ వెళ్ళేవాడు కాదు కదా అందుకని వీడికి ఎక్కువ మర్యాద ఉండేది కాదు వీడికి మాత్రం తమ్ముడికి మాత్రం ఎక్కువ మర్యాద ఉండేది ఇదే ఇట్లా 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 ఉంటే సంసారం అంతా కూలబోయింది సంసారం అంతా చాలా ఘోరంగా ఉంది అప్పుడు దేవయాని కనిపించింది ఏం చేస్తే బాగుండు అదే సమయంలో కొడుకు వచ్చాడు అమ్మా ఎప్పుడు చూసినా కూడా నాన్నగారు శర్మిష్ఠ దగ్గరే వెళుతుంటాడు పోనీ పర్వాలేదు దగ్గరికి రానే రాడు పోనీ పర్వాలేదు కానీ దాని కొడుకునే ఎక్కువ ప్రేమిస్తుంటాడు నన్ను ఒక్కపర్యం కూడా చూడడు నాతో మాట్లాడడు అందుకని నేను ఏం చేయాలనుకున్నా అంటే నేను ప్రాణహత్య చేసుకుంటాను నాకు అక్కర్లేదు ఇవి కూడా ఈ రాజ్యం అక్కర్లేదు నువ్వు అక్కర్లేదు నన్ను అడిగేవాళ్ళే లేరు అన్నప్పుడు ఉండు ఉండు నువ్వెందుకు ప్రాణహత్యం చేసుకుంటావు నేను సాక్షాత్ శుక్రాచార్యుడి పుత్రిక నేను తెలుసా
అసలు నా పెండ్లి కూడా గొడవతో జరిగింది, నీకు తెలియదులే. శుక్రాచార్యుడు అంటే అయ్యాతి గడగడ గడగడ వణికిపోతాడు. ఉండు, ఇప్పుడు ఇప్పటికిప్పుడే నేను ప్రార్థన చేస్తాను, ఉండు, నీకు న్యాయాన్ని చూపిస్తానుండు, నువ్వు దుఃఖపడద్దు అని సమాధానం చేసి శుక్రాచార్యుని పిలిచింది. శుక్రాచార్యుని పిలుస్తూనే శుక్రాచార్యుడు అప్పటికప్పుడే ప్రత్యక్షం, ఏం కావాలి నీకు, నీకు కొంచెం కూడా కష్టం ఎప్పుడు వస్తుందో అప్పుడు పిలిచమన్నాను, పిలిచావు నువ్వు, నీకేం కావాలి చెప్పు. ఏం లేదు, ఇట్లా నా గౌరవం లేకపోయింది, నన్ను అన్యాయంగా మోసం చేశాడు యయాతి, శర్మిష్ఠుడి దగ్గరనే ఉంటాడు ఎప్పుడు చూసినా కూడా, నా దగ్గరికి రాడు అని అంటూనే చాలా కోపం వచ్చింది శుక్రాచార్యుడికి. ఏంటి, నిన్ను గౌరవించడు, నీ మీద ప్రేమ లేదా, పెళ్లి చేసే రోజే చెప్పాను కదా ఒక్కరోజు కూడా గౌరవం లేకపోతే నిన్ను ఏం చేస్తానో నాకు తెలియదని ఆ రోజే శపథం చేశాను కదా, ఆ శపథ ప్రకారంగా నిన్ను వాడు ప్రేమించలేదు కాబట్టి చూడు వాడికి నేనేం చేస్తానో అని అంటూ తక్షణం సమాధానం కూడా చెప్పలేదు కూతురికి. నా శపథ ప్రకారంగా ఆ యయాతి ముసలవాడైపోనిగాక అని చెప్పించాడు, నీళ్లు తీసి పారేశాడు. ఎందుకంటే పుత్రుకి మీద చాలా వ్యామోహం, దేవయాని అంటే ప్రాణం వాడికి, అందుకని నీ భర్త ముసలవాడైపోయినగాక దేవయాని అంటే ఏం చేశావు నువ్వు, ఏం పని చేశావు నువ్వు. అవును, చాలా కోపంతో చెప్తాడు పుర ప్రముఖులు, అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా పుర ప్రజలు అని చెప్పవచ్చు. పుర ప్రజలు సమస్త ప్రాణికోటి కూడా శ్రీరాముడు వెంట బయలుదేరాయి. గంగానది తీరానికి స్వామి వెళుతున్నాడు. అంతవరకు కూడా జనం అక్కడి వరకు వెళ్ళారు. ఒకచోట సరియు అంటారు, ఇంక కొద్ది దూరంలో గంగా అని కూడా ఉన్నది. ముందు వెళ్ళే ఒక ప్రయాణంలో ఆ నది దగ్గర వచ్చిన తర్వాత అందరూ కూడా సరియు దగ్గర వచ్చిన తర్వాత అందరికీ నిద్ర వచ్చేస్తుంది, అందరూ పడుకుంటున్నారు. నిద్రపోని అని చెప్పేసి అందరినీ నిద్రపోవటానికి అందరూ అర్ధరాత్రప్పుడు రథం నది నుంచి బయట పెట్టాడు. ఎవరికీ తెలియకోకుండా అందరూ లేస్తే గందరగోళం, మళ్ళీ వెనక్కి పడతారు కదా వీళ్ళంతా, అందరూ రాముడు వెంట పడతారు కదా మళ్ళీ ఈ పురప్రజలందరూ కూడా. పురప్రజలేగాక ఇంకా కొన్ని ప్రాణులు కూడా వస్తున్నాయట, ఊర్లో ఉండిన గోవులన్నీ వచ్చేస్తున్నాయట. అయ్యో, ఇదెంత పెద్ద సంసారం ఇదంతా కూడా, ఇదేనంతా తీసుకోవటం ఎట్లా, నేను వీళ్ళందరినీ అడవికి తీసుకోవాలని తండ్రి ఆజ్ఞ కాలేదే, నాకు మాత్రమే కదా తండ్రి ఆజ్ఞ అయింది అని ఇక్కడ ఉండటానికి వీళ్ళ ఎట్లయినా కానీ వీళ్ళని తొలగించుకోవాలా, మెల్లగా వీళ్ళను నచ్చ చెప్పితే కూడా వినేట లేదు అని రాత్రి పడుకున్న తర్వాత మధ్యరాత్రి సమయంలో అర్ధరాత్రి సమయంలో ఎవరికీ తెలియకోకుండా రథాన్ని మెల్లగా నడిపించుకుంటూ అవతల వెళ్ళాడు. పాపం పొద్దునే పుర ప్రజలంతా లేచి చూశారు, రాముడు కనపడలేదు, తండ్రి ఆజ్ఞ ప్రకారంగానే వెళ్ళాడు అని చెప్పి కొంచెం సమాధానం తెచ్చుకున్నారు అందరూ, ఇంకా ప్రయోజనం లేదు అని. రాముడి ఆజ్ఞ ప్రకారంగా మనం అంతా మళ్ళీ నగరానికి వెళ్ళాల్సిందే అని అంటూ ఇక రాముడిని గురించి చరిత్రలు చెప్పుకుంటూ దుఃఖించేవాళ్ళు దుఃఖిస్తూ కొద్దిగా సమాధానాన్ని తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తూ అక్కడి నుంచి వెళ్ళారు. అట్లా ఈ విధంగా పాడుకుంటూ యస్మాన్ మామవ జానీషే నావూషత్వం దురాత్మవాన్ జరయా పరయా జీర్ణ శైథిల్య ముపయాస్యసి
నీవు ఇప్పటికిప్పుడే ముసలివాడైపో. దౌర్భాగ్యుడా, నా కూతురుకు మోసం చేశావు, అన్యాయం చేశావు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి ఒకరికి సున్నము ఒకరికి అన్నము వెన్నము పెట్టావు నువ్వు అని అల్లుడి యొక్క శాపాన్ని వినింది. ఇదేంటి నాన్న నువ్వు చేసిన పని? నేను కష్టపడి ప్రార్థన చేసుకొని నేను ప్రత్యక్షం చేసుకున్నాను. నువ్వు నా సంసారాన్ని సరిచేస్తావు, నీ మనవుడు ఇట్లా వచ్చి ఏడుస్తున్నాడు, వాడు ప్రాణహత్యం చేసుకుంటానంటున్నాడు, దాన్ని నేను తట్టుకోలేక ఏదైనా బుద్ధి చెప్తావు అల్లుడికి అనే దృష్టితో, లేక మనవుడికైనా బుద్ధి చెప్తావు అనే యొక్క దృష్టితో, మంచిది దీవించు, మా సంసారాన్ని చక్కబెట్టు నేననుకుంటే, మా సంసారాన్ని ముంచావు కదయ్యా నువ్వు, వచ్చి అన్యాయంగా మోసం చేశావు నువ్వు నువ్వు చేసా. ఇప్పుడు ఆ ముసలి భర్తను చేసుకొని నేను ఎక్కడ పోయేది? వాడికి ముసలితనం వచ్చిందంటే నేనేం చేసేది? ఇదా శిక్ష నాకు ఇచ్చేది నువ్వు. నాకు అన్యాయం అయింది, దాన్ని సరిచేయమని నేనంటే ఇంకా నువ్వు అన్యాయం చేసేదా నువ్వు? నువ్వు ఎంత పని చేసావు నువ్వు అంటే, అప్పుడు అంటున్నాడు దేవయాని, నువ్వు ఇంతవరకు ఇన్నేళ్ల వరకు నీ భర్తను గురించి నువ్వు తెలుసుకోలేకపోయినావు. అసలు నీ రూపం ఎంత బాగుంది, ఎంత సౌందర్యంగా ఉన్నావు నువ్వు. శర్మిష్ఠిదంత సౌందర్యం కూడా లేదు. అటువంటి సౌందర్యం లేని దాని దగ్గర నీ భర్త ఎప్పుడూ దగ్గర దాని దగ్గరే ఉన్నాడంటే, నీ దగ్గర రాలేదంటే నీలో చెడ్డ గుణం ఉన్నది అని బాగా తెలుస్తున్నది. నీలో గర్వం ఉన్నది, ఎందుకు మాటి మాటికి నా తండ్రి సపోర్ట్ ఉన్నాడని చెప్పేసి నీకు ఆ గర్వం ఉన్నది. చీచి, ఎప్పటికీ ఇంక భూలోకంలో ఇంక ముందు వచ్చే రాబోయే జనంలో కూడా రాబోయే కాలంలో కూడా తల్లిదండ్రులు పెళ్లి చేసుకుని పెళ్లి చేసి బయటకు ఇచ్చిన తర్వాత ఎవరు పిల్ల మీద ఎక్కువ వాళ్ళు తల్లిదండ్రులు అభిమానం ఉంటుందో వాళ్ళ సంసారాలన్నీ కూలిపోతాయి. బయట పెళ్లి చేసి ఇచ్చిన తర్వాత అంతే, ఆ పిల్ల పాషాణం తీసుకొని వాళ్ళ ఇంట్లో చచ్చిపోయినా చింతలేదు అంతే. ఇది ఒక నియమం. ఇది తల్లిదండ్రులు ఎప్పటికీ సపోర్ట్ చేయనేయకూడదు, చేస్తే కొంచెం మాత్రం ఓదార్చాలి అంతేగాని మనుషులు స్నేహితుల్లాగా చూడాలి కానీ అల్లుడి మీద దండెత్తకూడదు అని. అందుకనే సపోర్ట్ ఉంది, నేను ఎప్పుడూ నీ దగ్గర ఉన్నానని చెప్పేసి మాటి మాటికి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కూడా నీతోనే నేను రావటం, నువ్వే నాకు సర్వస్వం అని చెప్పడం, ఇట్లా నేను సపోర్ట్ చేస్తూనే వచ్చాను. ఏ కూతురు, ఛీ, నీ మనసు బాగలేదు, నీ రూపం బాగలేదు, నీ గుణం బాగలేదు, ఇంత నువ్వు ఇంకా నీకు బుద్ధి రాలేదు, నీకు నీకు అనుభవంలో రాలేదు. చెప్పాను పెళ్లి చేసి నీకు చెప్పాను, నీకు అనుభవంలో తెచ్చుకో, నీ భర్తను నీ వశం చేసుకొని, అచ్చుడు వశం చేసుకుంది. నేను ఇప్పుడు నేనేం చేయగలను? నా దగ్గర ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఒకరి గురించి వాడికి శాపం పెట్టడం నాకు వచ్చేది, ఇంకేమీ రాదు. వాళ్ళు చక్కబెట్టే విధానం నాకు తెలియదు, నేనే బృహస్పతి, చక్కబెట్టే విధానం, నేను శుక్రాచార్యుణ్ణి అంతే. నేను శాపం ఇవ్వటమే నా పని, నాతో ఎందుకు చెప్పావు నువ్వు? అందుకని నీకు ఇప్పుడు ఒకటే నేను సపోర్ట్ చేయగలను, ఇద్దరు కూర్చొని కాసేపు ఏడుస్తాను అంతే, నీతో జతలో చేరుకొని ఏడుస్తాను అంతే, ఇది ఒకటే నేను చేయగలను. ఇక నన్ను పిలిచొద్దు, నీ గతి నీ కర్మ, ఈ రాజ్యం యొక్క కర్మ, యయాతి యొక్క కర్మ, శర్మిష్ఠ యొక్క కర్మ, దేవయాని యొక్క కర్మ, పురువు యొక్క కర్మ అని, ఆ యదుడి యొక్క కర్మ నీ అంటే తన యొక్క మనవుడు పేరు, యదుడి యొక్క కర్మ అని చెప్పేసి అక్కడి నుంచి మాయమైపోయినాడు. ఇక్కడ నేను రానే రాని, ఇంక ఈ సగాలకే రాను నేను, ఏ తపస్సు చేసుకుంటూ ఉంటా, నాకు ఇంకా కూతురే లేదనుకుని వెళ్ళిపోతాను. చూ, మీ సంసారంలో నేను తల పెట్టడమే చెడ్డదైపోయింది, నాకు పిల్లలు భార్య లేదనే దృష్టితో ఏదో నీ దగ్గర ఉంటే నా ఈ తాపత్రయం నాకు వచ్చి ఎప్పటికీ నీ దగ్గరికి రానిక, అక్కర్లేదు నాకు, నాకు కూతురు లేదు, అల్లుడు లేడు, మనవుడు లేడు అని అక్కడి నుంచి ఉండకోకుండా మాయమైపోయినాడు. దేవయాని చూసింది, ఇది ఎక్కడరా కర్మ నాకు, ఇది నాన్న చక్కబెట్టలేదు, ఎంత శిక్ష నాకు ఇది. నిజమే, ఇన్ని రోజులు చాలా ఏడిపించింది తండ్రిని, తండ్రిని ఏడిపించింది, భర్తను ఏడిపించింది, ఇప్పుడు ఇద్దరు చేరుకున్నారు ఏడిపించడానికి,
కొడుకుతో భర్త నేర్పించడానికి. అందుకని ఇది శిక్ష. అక్కడి నుంచి మాయమైపోయినాడు. ఏం చేయాలో తోచలేదు. ఆయనకు కూడా ఏమి తోచలేదు పాపం. తన కూతురు మీద ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా, కానీ శాపవాక్య కదా, ఆ శాపవాక్యం వాపస్ తీసుకోలేడు కదా. అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. తక్షణమే యయాతి పండు ముసలిగా మారిపోయినాడు. రాముడే ధర్మము ధర్మమే రాముడు, రాముడే ధర్మము ధర్మమే రాముడు, రూపుదాల్చినట్టి ధర్మ దేవతే రాముడు, రూపుదాల్చినట్టి ధర్మ దేవతే రాముడు, రాముడే ధర్మము ధర్మమే 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 రాముడు, రూపుదాల్చినట్టి ధర్మ దేవతే రాముడు. ధర్మ దేవతే రాముడు, తండ్రి మాట దాటకూడదన్నదల్పము, తండ్రి మాట దాటకూడ తన్నదల్పము, తండ్రి మనసు తెలిసి నడుచుకునుట భవ్యము, తండ్రి మనసు తెలిసి నడుచుకునుట భవ్యము, తండ్రి పరులకిచ్చు మాట కొరకు తానుగా, తండ్రి పరులకిచ్చు మాట కొరకు తానుగా, రాజ్యమెల్ల తృణమన్నది రాముడొకడుగా, రాజ్యమల్ల తృణమున్నది రాముడొకడుగా, రాముడే ధర్మము ధర్మమే రాముడు, రూపుదాల్చినట్టి ధర్మ దేవతే రాముడు, రాముడే ధర్మము ధర్మమే రాముడు, రూపుదాల్చినట్టి ధర్మ దేవతే రాముడు, ధర్మమే రాముడు, రూపుదాల్చినట్టి ధర్మ దేవతే రాముడు. క్షత్రజాత హంత అయిన పరశురాముని, క్షత్రజాతి హంత అయిన పరశురాముని, పొగరుదింపి కనుల తెరుచున్నట్లు చేసి, పొగరుదింపి కనులు తెరుచున్నట్లు చేసి, వినయ భావమీగకుండ గౌరవించను, వినయ భావమీగకుండ గౌరవించను, జాతి సామరస్య దృష్టి పరిధి చూపెను, జాతి సామరస్య దృష్టి పరిధి చూపెను, రాముడే ధర్మము ధర్మమే రాముడు, రూపుదాల్చినట్టి ధర్మ దేవతే రాముడు, రాముడే ధర్మము ధర్మమే రాముడు, రూపుదాల్చినట్టి ధర్మ దేవతే రాముడు, ధర్మము ధర్మమే రాముడు, రూపుదాల్చినట్టి ధర్మ దేవతే రాముడు, లోకగంత్రికాన తటక ఆటకను వదిలించను, లోకగంత్రికాన తటక వదిలించను, ధర్మమొగట తనకు ముఖ్య మనుచు చాటెను, ధర్మమొగట తనకు ముఖ్య మనుచు చాటెను, ప్రాణ సంకటం గూర్చు గట్టమైనను, రామచంద్ర ధర్మ నిరతి దారి తప్పదు, ప్రాణ సంకటం గూర్చు గట్టమైనను, రామచంద్ర ధర్మ నిరతి దారి తప్పదు, రాముడే ధర్మము ధర్మమే రాముడు, రూపుదాల్చినట్టి ధర్మ దేవతే రాముడు, రాముడే ధర్మము ధర్మమే రాముడు, రూపుదాల్చినట్టి ధర్మ దేవతే రాముడు,
క్రూరమైన రాజధర్మ మందు నిల్చియు క్రూరమైన రాజధర్మ మందు నిల్చియు అర్హులైన వారికి ఆత్మతత్వమిచ్చెను అర్హులైన వారికి ఆత్మతత్వమిచ్చెను తనకు చుట్టూనున్న ఎట్టి జీవవితతికి తనకు చుట్టూనున్న ఎట్టి జీవవితతికి స్వీయమైన సచ్చిదానంద సారమిచ్చెను స్వీయమైన సచ్చిదానంద సారమిచ్చెను రాముడే ధర్మము ధర్మమే రాముడు రూపు దాల్చిన దేవతే రాముడు రాముడే ధర్మము ధర్మమే రాముడు రూపు దాల్చిన దేవతే రాముడు రాముడే ధర్మము ధర్మమే రాముడు రూపు దాల్చిన దేవతే రాముడు ఈ శాపం ఎక్కడి నుంచి వచ్చినవా తెలుసు, ఎవరు పెట్టింది తెలుసు, ఏం జరుగుతుందైనా తెలుసు. తెలిసినప్పటికీ కూడా మహాత్ముడు ధర్మాత్ముడైన రాజు గురువు మీద ఏ విధమైనటువంటి కోపము తెచ్చుకోలేదు. దేవయాని పిలిచి ఏం అడగలేదు కూడా, నువ్వెందుకు మీ నాన్నకు చెప్పావు నా సంగతి అని అడగలేదు కూడా. పోని శుక్రాచార్యుని ప్రార్థన కూడా చేయలేదు, ఏం జరుగుతుందో జరగని, ఏమవుతుందో కానీ నా కర్మ ఇది, ఇట్లా ఉంది, నేను దీన్ని అనుభవించక తప్పదు, నాకు పరమాత్ముడు నాకు శక్తి ఇవ్వని దీన్ని అనుభవించడానికి, ఎందుకు మంచిదికే అయిందేమో ఇది అని ఈ ముసలితనాన్ని నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. తన యొక్క స్థితిలో తానున్నాడు, అనుకోని విధంగా కుటుంబంలో జరిగినటువంటి వ్యత్యాసం ప్రజలకంతా దుఃఖమైంది, కుటుంబంలో అందరూ దుఃఖపడుతున్నారు. ఏమో చేయటపోయి ఏమైపోయింది, అయ్యవారు చేసింది కోతిపిల్లలాగా అయిపోయింది పని అంతా, ఏమో చేయటానికి వెళ్ళింది ఈవిడ, అది కోతిపిల్ల అయిపోయింది, అది ఏమో రాముడిని చేస్తామని చెప్పేసి అనుకుంటే కోతిలాగా చేసేసారట, ఎవరు వినాయకుడు చేస్తానంటే వినాయకుడు నాన్న చేస్తానని ఎవరు శివలింగం చేశారట, అట్లా ఏమో చేయటంపై ఏమో అయిపోతుంది ఎప్పటికీ అంతేనే. కొంతమంది కొత్త కొత్త వంటలు నేర్చుకుంటారు, ఏమో వంట చేయపోయి ఏమో వంట చేసేస్తారు, దానికి వేరే కొత్త పేరు పెడతారు, వాళ్ళు మేము కనిపెట్టామని చెప్పేసి కొత్త రాగం కనిపెట్టినట్టు కొత్త దోశ కనిపెట్టినట్టుగా ఏమో చేయపో ఏమో అయిపోతారు కాంబినేషన్స్. ఆ విధంగా అపశృతి పాడటం, అపస్వరాలు వేయటం కొత్త రాగం అనటం, అదే కొత్త రాగం అనుకోవటం, చప్పట్లు తప్పించుకోవటం, అట్లే అదే విధంగా సాహిత్యం కూడా అంతే, ఆచుకో గీచుకో కోచుకో పోచుకో కోతికోడుక, అది ఒక కొత్త సాహిత్యం అది అనటం, కోడిని తీసి రంగులో వెదడం, ఆ కోడిని తీసుకువెళ్ళి ఒక మంచి పేపర్ మీద వదిలేస్తే అది ఇట్లా వదిలేస్తుంది, కోడిని బయటకు తీసి మోడర్న్ ఆర్ట్ అని పేరు తీసుకోవటం అంతే. అదే గడ్డానికంతా రంగు పూసుకునేది ఒక పెద్ద ఆర్ట్ పేపర్తో ఇట్లా 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 అనేసేది, 10,000 రూపాయలకి అమ్ముకునేది మోడర్న్ ఆర్ట్. ఎంత అద్భుతం, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా భావన చేసుకుంటారు దాన్ని చూసి, ఒకడు చూడండి ఎట్లా ఉంది యువతలను, ఇటు ఇటు చూడండి రాక్షసులా, ఇటు చూడండి కాదు కాదు మా అవ్వలాగా కనపడుతుంది చూసారా, ఇటు చూడండి మీ అత్తలాగా కనపడుతుంది చూసారా, ఏమిటేంటో భావనలు ఏమిటేంటో, ఇటు చూడండి ఇటు నుంచి చూడండి ఇది పర్వతంలాగా కనపడుతుంది కదా, అబ్బా అయ్యో ఎంత అద్భుతమైన కలరా ఇదని. వాళ్ళ ఇంట్లో ఆ చిన్న కోడి దాని మీద ఆడి ఉంటుంది అందుకని అదే కోతిలాగా, అది మోడర్న్ ఆర్ట్ అది, అట్లే మోడర్న్ ఆర్ట్. అగో అల్లి కన్నడంలో చెప్తుంటారు, అగో అల్లి లాంధ్ర కంబ తక్కువ చేతికి తామ్ర చెంబ, ఒక ఉంది మోడర్న్ ఆర్ట్ అది, మోడర్న్ సాహిత్యం. వచ్చావా కూర్చావా కూచావా కొంచావా ముంచావా అంత చేచి చేచి చి, అదే ఒక మోడర్న్ సాహిత్యం అది. అందరూ ఏదో సంతోషం, ఏమి కొత్త రకం కనిపెడుతున్నారు వీళ్ళు అని చెప్పేసి, ఇది అందరికీ కొత్త రకం కావాలి, పాత దక్కర్లేదు, ఎప్పుడు పాత రకం పాడిందే పాటనా, కొత్త పాడకూడదా మీరు అని అంటాం. అంత ఎందరికి కొత్తది కావాలి, అందరికీ కొత్త సినిమా కావాలా, అంతా కొత్త, ఇంట్లో అన్నీ కొత్తవి, అన్నీ మోడర్న్, ఇంకా ఎన్ని కొత్తది వచ్చినా కూడా చాలదు, మరుసటి రోజు పాతది అయిపోతుంది, అది మళ్ళీ ఏదో కొత్తది కావాలా, కొత్తది కావాలా, కొత్తది కావాలా. ఇక్కడ ఏదో చేసి ఏడు వైపున అయిపోయింది ఏ ఆతికి పాపం, ఆయన అనుభవిస్తున్నాడు ఏదో చేయటం పోయి ఏదో ఈ సంసారం అంతా కూలిపోయింది వీళ్ళకి, ఏదో కొత్త రకంగా ఉంది ఈ సంసారం పర్వాలేదు.
ఇట్లా ఉంటే ఒకరోజు యయాతికి ఒక మంచి యోచన వచ్చింది. ఆయన మహా తపస్వి కదా, మహాయోగి కదా. ఒకరోజు యదుణ్ణి పిలిచి, పెద్ద కొడుకుని పిలిచి, ఒరే నువ్వు చదువుకున్నవాడు కదా, నువ్వు మంచివాడు కదా, నా పుత్రుడు కదా, దేవయాని కొడుకు కదా, శుక్రాచార్యుడు మనవుడు కదా, అందుకని నేను ఒక ఉపాయం చేశాను. మహాబుద్ధివంతుడు కదా నువ్వు, ఏం ఉపాయం చేశానంటే నా ముదరిసిన ముసలితనమంతా కూడా ఎవరైనా తీసుకొని వాళ్ళ యవ్వన నాకు ప్రసాదిస్తే ఆ 1000 సంవత్సరాల ఆ యవ్వనంలో ఉండి నేను ఇంకా కొన్ని రాజభోగాలంతా అనుభవించాలని చాలా ఆశ ఉందిరా నాకు, ఇంకా కొన్ని యజ్ఞయాగాదులు చేయాలని ఆశ ఉందిరా, ఇంకా కొన్ని రాజ్యాన్ని గెలుచుకోవాలనేటువంటి ఆశ ఉంది, అందుకని నాకెవరైనా యవ్వనాన్ని ధారపోస్తే నా ముసలితనాన్ని వాళ్ళకి ఇవ్వాలనుకున్నాను. 1000, 100, 1000, 2000, 3000, 10000 రెట్లు శక్తిని వాళ్ళకు ధారపోయాలనుకున్నాను, సాధ్యమైతే రాజ్యం కూడా ఇవ్వాలనుకున్నాను రా. 1000 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ వాళ్లకు వాళ్ళది వాళ్లే వాళ్ళకే ఇచ్చేసి యవ్వనాన్ని మళ్ళీ నేను ముసలితనాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరన్నా అటువంటి వాళ్ళు ఉన్నారా చూడు. నాకు అనిపిస్తుంది ఎవరు వాళ్ళు వీళ్ళని అడిగేదొద్దు, అక్కర్లేదు, యదుడు కదా నిన్ను అడిగితే బాగుంటుంది, పెద్ద కొడుకు కదా, యువరాజు కదా, నువ్వే ఇస్తే బాగుండు అని అంటాడు. అంటే పాప ఛీ, నేను ఇవ్వాలి నా ఏ అన్ని భాగాలకంతా చిన్న కొడుకు ఎప్పుడు నీకు కావాలా, పురుడే కావాలా నీకు, ఎప్పుడు పురువుడి దగ్గరే ఉంటావు నువ్వు, ముద్దలు తినిపించేటప్పుడు వాడే, జనానికి పరిచయం చేసేటప్పుడు వాడే, నీకు యుద్ధ భూమిలో అంతా వాడే, సుఖంలో అంతా వాడే, నీ తొడ మీద కూర్చోబెట్టుకున్న వాడే, ఇప్పుడు నీ ముసలితనాన్ని నేను తీసుకుని నా యవ్వనాన్ని నీకు ఇమ్మంటున్నావు. ఆహా, ఎంత న్యాయమయ్యా నీది. నేను కూడా ఈ యవ్వనంలో నేను కూడా కొన్ని అనుభవించొద్దు, నేను ముసలాడిని అయిపోతే ఎట్లా, నేను తండ్రి శక్తిని తెలుసుకోలేకపోతున్నాడు మూర్ఖుడు, నేను అనుభవించొద్దు, నేను కూడా యవ్వనాన్ని నేను అనుభవించొద్దు, నేను ముసలాడు అయిపోతే ఏం ప్రయోజనం, అది సాధ్యం లేదు, నేను ఇవ్వటానికి వీల్లేదు. అంత 1000 రేట్లు పుణ్యాన్ని ఇస్తానంటున్నావు కదా, కష్టం కష్టకాలానికి మాత్రం నేను కావాలా, సుఖానికంతా నీ 2వ వాడు కొడుకు కావాలా, నీకు తమ్ముడి మీద చాలా ఇష్టం కదా, నీకు నన్ను అవమానం చేశావు కదా, వీడికి సమయం దొరికింది నన్ను తిట్టడానికి తండ్రి, ఇన్ని రోజులు సమయం దొరకలేదు, ఏమి నాన్న నువ్వు వెళ్ళి వాడినే అడుగు, వాడికే 1000 రేట్లు నువ్వు 100 రేట్లు పుణ్యము, 10000 రేట్లు 1000 రేట్లు ఇచ్చేసేయచ్చు కదా నువ్వు, నా దగ్గరికి నా అక్కర్లేదు నేను ఇవ్వను అంటాడు. ఏమీ మాట్లాడలేదు, కొడుకుకి ఏమీ చెప్పలేదు, శుక్రాచార్యుడికి ఏమనలేదు, దేవయాని కూడా ఏమనలేదు, అట్లనే కాని అనుకున్నాడు. ఇన్ని రోజులు నువ్వు మంచి పుత్రుడు అనుకోంటి పర్వాలేదులే అనుకుంటాడు. నేరుగా పురు దగ్గరికి వస్తాడు. రాముడే ధర్మము, ధర్మమే రాముడు, ఆ ధర్మమే రామరూపంగా దాల్చినటువంటిది అని జనమంతా పాడుకుంటూ తండ్రి మాట విన్నాడు అని మాటి మాటికి పాడుకుంటూ మళ్ళీ దుఃఖిస్తూ అందరూ అయోధ్యకు వెళ్ళిపోయినారు. పౌరులంతా కూడా చాలా కష్టపడి రాముడు కనపడలేదే, ఇక మనం ఏం చేయటం, ఇంక ఎక్కడ వెళ్ళేది మనం అని మెల్లగా రాత్రి తెల్లవారుజామునికంతా శ్రీరాముడు, లక్ష్మణుడు, సీత వీళ్ళిద్దరూ కూడా గంగానది దగ్గర తీరానికి చేరుకున్నారు. అక్కడ గుహుడు, అంతవరకే గుహుడు రాముడి యొక్క కీర్తినంతా విన్నాడు. ఆ గుహుడు ఆ యొక్క అడవికి ఒక చిన్న రాజుగా కూడా ఉండినటువంటి వాడు, పడవ కూడా నడిపేటువంటి వాడు. వేరు వేరే రామాయణాల్లో గుహుడిని విచారంగా చాలా విశేషంగా చెప్పుకొని వెళ్తారు. గుహుడు స్వామి పడవ ఎక్కక ముందు ఎంత భక్తినో ఎంత ప్రేమతోనో పడవని ఎక్కద్దండి అని గట్టిగా, నేను వచ్చేంతవరకు పడవని ఎక్కకూడదండి అని అంటాడు. చాలా విచిత్రమవుతుంది లక్ష్మణుడికి, ఏమి ఇట్లా అంటున్నాడే అని. శుద్ధమైనటువంటి జలంతో శ్రీరామ పాదాన్ని కడుగుతాడు. ఎందుకంటే మొన్న మొన్ననే నేను విన్నాను స్వామి,
నీ పాదాలు తగిలించోటంతాగా అన్ని రాళ్ళు రప్పలు అన్నీ కూడా మనుషులైపోతాయట. మన్నను మన్ననే విన్నాను, అహల్య అనేటువంటి కన్య రాయిగా ఉన్నప్పుడు అహల్య ఆ రాయి కన్య అయిపోయిందట. నాకు ఇదో ఒకటే పడవ ఉండేది, దీని మీద మీ అడుగు పెడుతూ ఉండగానే మీ కాళ్ళలో ఉండేటువంటి రేణు ఏమైనా తగిలితే, మట్టి తగిలితే ఈ పడవ కన్య అయిపోతే నేను రేపొద్దున ఎక్కడ వెళ్ళేది, అందుకని మొదలు నీ పాదంలో ఉండేటువంటి దుమ్ము మన్ను ఆ రేణువు అన్నీ కూడా నేను తుడిచేస్తాను అని శుద్ధమైన నీళ్లతో కడిగి తెలుసుకున్నాడు ఏమీ రేణువు లేదు కదా అని. అంత భక్తి లక్ష్మణుడికి, సీతకు, ఇద్దరికి కూడా ఆశ్చర్యమైపోయింది. ఎంత భక్తి గుహుడికి. అంతేగాని ఇంకా ఎక్కకూడదు ఎక్కకూడదు అంటే మొదట్లో ఏమో అనుకున్నారు వీళ్ళు, ఎందుకు ఇట్లా అంటున్నాడని. తక్షణం నీళ్లు తీసుకొచ్చి పాదాలు ఎప్పుడు కడిగాడో అప్పుడు వీళ్ళకి అర్థమైంది ఇద్దరికి కూడా. ఆహా, వీడి భక్తి యొక్క ఎంత చెప్పుకున్నా చాలదు. నేరుగా గుహుడు స్వాగతాన్ని పరుగుతూ, ఆ బోయరాజు పరుగుతూ, ఆ ఊరి పేరు శృంగి బేరపురం అనేటువంటిది. ఆ ఊరి పేరు శృంగి బేరం అనేటువంటిది. రాముడు వచ్చాడంటుండగానే ఎదురొచ్చి స్వాగతాన్ని పలుకుతున్నాడట. పురుగు దగ్గరికి వచ్చి మెల్లగా అడుగుతాడు. ఇట్లా అడుగుతూ ఉండగానే ఆ మాట ఇంకా రాలేదు బయటికి, తండ్రి నుంచి బయటికి రాలేదు. రెండే మాటలు చెప్పాడు. ఇంతవరకు వీడితో తిట్టించుకున్నాడు, దేవయాని చేసిందంతా తెలుసుకున్నాడు, శుక్రాచార్యుడు పెట్టిన శాపమంతా తెలుసుకున్నాడు, ఆయన యవనాన్ని గురించి తిట్టిన మాటలంతా తిట్టించుకున్నాడు. ఇంతైనా కూడా ఎవ్వరికి ఏమీ మాట్లాడుకోకుండా మెల్లగా పురుగు దగ్గరికి వచ్చాడు. వస్తూ ఉండగానే రెండు మాటలే మాట్లాడాడు, ఒక మాట కాదు రెండే రెండు మాట్లాడుతున్నాడు. నాయన, నా ముసలితనాన్ని తీసుకొని నీ యవ్వనము ఇస్తే బాగుండేమో అన్నాడు. అంతే, అంతటితోనే పురుకుమారుడు చాలా ఆనందపడ్డాడు. నాకు నాకు శేణైవ ముక్తస్తు ఊరుగు ఊరుగు ప్రాంజలిర్ బ్రవీత్ ధన్యోస్మి అనుగ్రహితోస్మి శాసనేస్మి తవ స్థితక. నాహుషేణైవ ముక్తస్తు ఊరుహు ప్రాంజలిర బ్రవీత్ ధన్యోస్మి అనుగ్రీతోస్మి శాసనేస్మి తవ స్థితః. నాకింతకన్నా భాగ్యమేముంది నాకు తండ్రి, నువ్వు అడగటమే కదా, నేను ఇవ్వటం ఆలస్యం, ఇంతకన్నా యోగం లేదు. ఒక తండ్రి, ఒక శక్తిగల రాజు, శక్తిగల తండ్రి, తపస్వి అయిన రాజు, ధర్మాత్ముడు కొడుకునట్లు అడుగుతుంటే నాకు ఇవ్వటంలో నాకు ఏ విధమైనటువంటి సమస్య లేదు, ఇంతకన్నా భాగ్యం లేదు, నా జన్మ తరించింది నాకు. మీరు యోగీశ్వరులు కదా, మీ సంకల్ప సిద్ధులు మీరు, మీ సంకల్పమే నాకు, నేను ఆ సంకల్పానికి నేను తోడ్పడటమే నా ఒక కర్తవ్యం. మీ సంకల్పం ఎప్పుడూ జయించుగాక, మీరే జయ మీకే ఎప్పుడూ జయం ఉంటుంది అని ఆ క్షణంలోనే అట్లా అంటూ కొంచెంసేపులోనే ఒక రెండు క్షణాల్లో ఆ యవ్వనం అంతా కూడా యయాతికి రావటం, యయాతి యొక్క శాపగ్రస్తమైనటువంటి ఆ ముసలితనం అంతా కూడా తనకు ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఒక్క సెకండ్లో జరిగిపోయింది పనంతా. అప్పటికప్పుడే చర్మం అంతా కింద పడిపోతున్నది, మాంసఖండాలంతా కారిపోతున్నాయి, వాసన వచ్చేస్తున్నది, అన్నీ కూడా భరించాడు. ఇక్కడ యయాతికి నవ యౌవన పురుషుడైపోయినాడు, చూడటానికి అద్భుతమైపోయినాడు, చాలా ఆనందంగా ఉన్నాడు, చాలా సౌందర్యంగా కూడా తయారైపోయినాడు. కొన్ని రోజులైన తర్వాత
ముసలివాడు ముసలి కొడుకుకి ఏం కావాలన్నీ ఏర్పాట్లు చేశాడు. ఇక తాను రాజ్యభారాన్ని చేస్తూ కొత్త కొత్త విధమైనటువంటి యజ్ఞయాగాదులు చేస్తూ, అందుకే యయాతి యజ్ఞాలు అంటారు, యయాతి చేసినటువంటి పుణ్యకాలాలు అద్భుతమైంది అంటారు. ఆ కథ 1000 సంవత్సరాల్లో జరిగినటువంటి పురాణంలో ఉండినటువంటి కథలు అద్భుతమైనటువంటి కథలు. అవి ఎన్నిగా చెప్పుకున్నా చాలదవి. ఒకటోటి జీవనానికి సంబంధించినటువంటి కథలు అవంతా కూడా. ఆ కథలంతా మనం వరుసగా చెప్పుకుందాం ఎప్పటికైనా టైం ఉన్నప్పుడు. యయాతి చేసినటువంటి కొన్ని మహత్తులు చాలా 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 ఉన్నాయి. అప్పుడు ఆ యయాతి ముసలి కుమారుడికి ఒకచోట ఒక భవనాన్ని నిర్మించాడు. ఆ ముసలి కుమారుడు ఎప్పుడు పరమాత్మనే ధ్యానిస్తూ యజ్ఞాల్లో తాను కూడా భాగంగా అని చెబుతూ యజ్ఞం ఎప్పుడెప్పుడు జరుగుతుందో అంత వర్తమానం అంతా తీసుకొచ్చేవాడు. ఆ సమయంలో ఆ ముసలి కుమారుడు పురువుడు శ్రీహరినే ధ్యానం చేసుకుంటూ ఉన్నాడట. రామ నమస్తే జటాధరా, లోకహితార్థం వనే చరా. 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 రామ నమస్తే జటాధరా. భంగి మంజులా మృదుకేశో యో భూర్వానితమతిహారి. భంగి మంజుల మృదుకేశో యో భూర్వానితమతిహారి. సత్వం వటతరు కటు వయస, సత్వం వటతరు కటు వయస. బద్ద జటోసి కల విధినా, బద్ద జటోసి కల విధినా, బద్ద జటోసి కల విధినా. రామ నమస్తే జటాధరా, లోకహితార్థం వనే చరా. జటాధరా, లోకహితార్థం వనే చరా. అస్తి సమస్తం భవదీయం, అస్తి సమస్తం భవదీయం. వృత్తం లోక స్వస్తి కృతే, వృత్తం లోక స్వస్తి కృతే. కస్య హితార్థం వనవాసో, కస్య హితార్థం వనవాసో. యం స్వీకృత ఇతి కో వేద, యం స్వీకృత ఇతి కో వేద, యం స్వీకృత ఇతి కో వేద. రామ నమస్తే జటాధరా, లోకహితార్థం వనే చరా. రామ నమస్తే జటాధరా, లోకహితార్థం వనే చరా. సద్యో భద్ర విశాల జటం, సద్యో భద్ర విశాల జటం. హస్తాలంబిత కోదండం, హస్తాలంబిత కోదండం. శివమివ మగిత పినాకధరం, శివమివ మగిత పినాకధరం. సచ్చిదానందం పానౌమి, సచ్చిదానందం పానౌమి, సచ్చిదానందం త్వామి. రామ నమస్తే జటాధరా, లోకహితార్థం వనే చరా. రామ నమస్తే జటాధరా, లోకహితార్థం వనే చరా. రామ నమస్తే జటాధరా, లోకహితార్థం వనే చరా. వైకుంఠవాస నమవో, మృదుమందకాస నమవో. వైకుంఠవాస నమవో, మృదుమందకాస నమవో.
వైకుంఠవాస నమవో మృదుమందగాస నమవో సురసంగనేతార్ నమవో శుభవర్గదాతార్ నమవో సురసంగనేత నమవో నమవో శ్రితచక్రపాతార్ నమవో జగదేకదాతార్ నమవో శ్రితచక్ర నమవో వైకుంఠవాస నమవో త్వమేవ రక్ష నమవో ద్వస్త విపక్ష నమవో త్వమేవ నమవో ద్వస్త విపక్ష నమవో కాలకమలాక్ష నమవో దేవాధ్యక్ష నమవో నమవో వైకుంఠవాస నమవో నమవో వైకుంఠవాస నమవో మాయాకారక నమవో మాయావారక నమవో మాయాకారక నమవో మాయావారక నమో మాయాసాయక నమవో మాయానాయక నమవో మాయాసాయక నమవో మాయానాయక నమవో వైకుంఠవాస నమవో మాయాకారక నమవో మాయావారక నమవో మాయాసాయక నమవో మాయానాయక నమవో మాయాకారక నమవో మాయావారక నమవో మాయాసాయక నమవో మాయానాయక నమవో వైకుంఠవాస నమవో వాస నమవో సమ సమ వృత్తే నమవో వసమమ చీతే నమవో విభురసితత్తే నమవో త్వం శుభకర్తే నమవో సమ సమ నమవో వస మమ చీతే నమవో విపురసితత్తే నమవో త్వం శుభకృత్తే నమవో వైకుంఠవాస వైకుంఠవాస స్మితజిత కుంద నమవో కృతితతి కంద నమవో స్మితజిత కుంద నమవో కృతితతి కంద నమవో రుచిర స్పంద నమవో సచ్చిదానంద నమవో
రుచిర కంద నమవో తవాస నమవో నమవో వైకుంఠవాస నమవో నమవో హరి. లోకహితం కోసం వనంలో సంచరిస్తూ జటాలు ధరించినటువంటి, జటలు జటాలు అంటే పొడవుగా ఉండేటువంటివి అని అక్కడ ఇక్కడేం చేస్తాడు ముందుకు తెలుస్తుంది. ఆ వెంటుకలు ఏం చేస్తాడు అనేటువంటిది, అటువంటి జటలు పొడుగు పొడుగా ఉండేటువంటిది వెంటుకలు ఎందుకు అట్లా జటలు కట్టాయి అనటానికి ముందుకు మనం మాట్లాడుకుందాం. నీకు నమస్కారము, నీకు నమస్కారము అని స్వాగతం పలుకుతూ వంకులు తిరిగిన మెత్తని జుట్టుతో స్త్రీలందరినీ ఆకర్షిస్తూ ఉండే నీవు ఇప్పుడు నీకు ఈ పాడు విధి వల్ల మర్రెచెట్టు పాలతో జటలను కట్టుకుంటున్నావు అని ప్రారంభిస్తాడు. ఎందుకంటే గుహుడు యొక్క స్వాగతం, గుహుడు తీసుకుపోయి స్వామిని కూర్చోబెట్టడం జరుగుతుంది అక్కడ. తక్షణమే మర్రెచెట్టు పాలుని తన వెంట్రుకలకంతా పూసుకొని కట్టుకుంటాడు. అప్పుడు చాలా బాధపడి ఇంతగా ఎంత అద్భుతమైనటువంటి నీ నీలకేశాలు, అద్భుతమైనటువంటి నీ వెంట్రుకలు ఆ జానుబాహ, అసలు నీ వెంట్రుకలు చూస్తూ ఉండగానే స్త్రీలే కాదు సమస్త ప్రాణులు కూడా ఆకర్షించేటువంటి శక్తి నీ వెంట్రుకల్లో ఉన్నాయి. అటువంటి వెంట్రుకలకి ఈరోజు మర్రెచెట్టు పాలతో నువ్వు కట్టుకుంటున్నావు, జటలు ధరించావు, పొడుగు పొడుగా ఉండినటువంటి ఆ నీల నీల కేశాలుని నీల నీలగా ఉండేటువంటి పొడుగుగా ఉండేటువంటి అసలు రంగే దానికి విచిత్రమైనటువంటి రంగు అని చెప్తారు అక్కడ. అది నల్ల రంగో నీలము రంగో తెలీదు. ఆ నీలంగా ఉండేటువంటి ఆ జటను జుట్టుని ఇట్లా నువ్వు మర్రి పాలుతో కట్టుకుంటున్నావు అని గుహుడు చాలా బాధపడ్డాడట. ఆ జానుబాహ నిన్ను చూస్తూ ఉండగానే నాకు దుఃఖమవుతుంది, నువ్వు ధరించినటువంటి ఆ వస్త్రాలు కూడా ఆకు వస్త్రాలు, ఈ వలకలు విచిత్రమైనటువంటి వలకదారుడిగా ఉన్నావు నువ్వు. ఆ చెట్టుకు తీసినటువంటి ఆ పొర దాంతో కట్టుకున్నాడు. అది ఆ వలకలు మీరు స్వామి చూపిస్తారు మీకు. అటువంటి వస్త్రాలు నువ్వు కట్టుకున్నావు, చాలా విచిత్రంగా ఉన్నావు నేను చూడటానికి. నువ్వు చేసేటువంటి ప్రతి పని లోకహితం కోసమే. అన్ని అనుమానాల అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది పరమాత్ముడి మీద, కానీ పరమాత్ముడు అన్నీ కూడా లోకహితానికోసమే చేస్తున్నాడు ప్రతి నిమిషము కూడా అని. ఇప్పుడు వనవాసాన్ని ఎవరి హితం కోసం స్వీకరించావో, ఎవరికోసరం చేస్తున్నావో ఎవరికి తెలుసయ్యా, ఎవరికి తెలీదు. ఎందుకోసం నువ్వు కష్టపడుతున్నావు అనేది కూడా ఎవరికి తెలియటం లేదు. కొత్తగా జటలను బంధించుకొని చేతిలో ధనస్సును ధరించిన నీవు, పినాకమనే ధనస్సును ధరించిన ఇప్పుడు శివుడిలాగా నువ్వు కనపడుతున్నావు. అట్టి సచ్చిదానందుడవై నీకు అయినటువంటి నీకు నేను నమస్కారం చేస్తున్నాను అని మళ్ళీ మళ్ళీ నమస్కారం. రామ నమస్తే జటాధర లోకహితార్థం వనేధర. రామ నమస్తే జటాధర లోకహితార్థం వనేచర. రామ నమస్తే జటాధర లోకహితార్థం వనేచర. రామ నమస్తే జటాధర లోకహితార్థం
समस्त जटाधर लोकहितार्थं वनेचर लोकहितार्थं वनेचर నువ్వు సచ్చిదానందుడివి, నీ ఒక లీల అద్భుతమైనటువంటిది, ఎవరూ కూడా కనిపెట్టలేనటువంటి నీ లీల హరిమాయ. ఆ హరిమాయని ఎవరు కనిపెడతారు? ఇప్పుడు ఈ అవతారాన్ని వేసుకొని వచ్చావు ఇక్కడ. ఈ అవతారంతో నాకు ముక్తినిస్తున్నావు, లేకపోతే నాకెక్కడ నా రాజ్యానికి నువ్వు ఎక్కడొస్తూ ఉంటివి? నా ఇంటికి నువ్వు ఎక్కడొస్తూ ఉంటివి? ఇక అడవిలో ఎంతమందికి నువ్వు దర్శనమిస్తున్నావో, ఎంతమందికి జీవన ముక్తినిస్తున్నావో, ఎన్ని రాక్షసుల్ని జీవన ముక్తినిస్తున్నావో రాక్షసులకి, నీ ఏం చేయబోతున్నావో గొప్ప కార్యం. ఈ సందర్భంలో అయోధ్యలో ఎంతమందికి నువ్వు జ్ఞానాన్ని బోధిస్తున్నావో, నువ్వు లేక వాళ్ళు భరించేటువంటి శక్తిని, వైరాగ్యాన్ని వాళ్ళకు నేర్పిస్తున్నావు, స్వామి లేక భరించేటువంటి శక్తిని. 14 ఏండ్లు అంటే అయోధ్యలో సాధారణమా? అయోధ్యలో ఉండేటువంటి నీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళ రాముణ్ణి ఒక్క క్షణము వదలేనటువంటి వాళ్ళందరూ కూడా ఎంత బాధపడతారో. వాళ్ళందరికీ వైరాగ్యం నేర్పించడానికి స్వామి నువ్వే దూరం కావాలన్నా వాళ్లకు? నువ్వు దూరమవుతూ నీ శరీరాన్ని ఉపాసన చేస్తున్నారు వాళ్ళంతా కూడా. నీలో ఉండేటువంటి సచ్చిదానంద మూర్తిని ఉపాసన చేయటం లేదు వాళ్ళు, శరీరంతోనే నిన్ను చూస్తున్నారు. నిజమే, చూడాల్సిందే శరీరంతో. నేను అవతారం, విష్ణు అవతారం ఈ ప్రకారంగా వచ్చింది కాబట్టి వాళ్ళు చూడవలసిందే. కానీ అది కూడా ఆ విష్ణు అవతారంతో వచ్చినటువంటి శరీరం కూడా శాశ్వతం కాదు అనటానికోసమే ఆధ్యాత్మ రామాయణంలో చర్చించుకుని పోతారు దీనంతా కూడా. ఆ శరీరం కూడా శాశ్వతం కాదనటానికే నువ్వు దూరం చేశావు, దూరంగా వెళ్ళిపోతున్నావు నువ్వు, దూరంగా వెళ్ళేటట్టు చేశావు నువ్వు. ఆ దూరంగా వెళ్ళేటప్పుడు కూడా ఈ శరీరంతో ఈ అడవిలో ఉండేటువంటి రాక్షసులకి జీవన్ముక్తిని కోసమే వచ్చామని తెలుస్తున్నది. నిజమే, రాక్షసుల్ని సంహారం చేయాలంటే, మొన్ననే నీ కథ విన్నా నేను, విశ్వామిత్రుడి దగ్గర నువ్వు చేసినటువంటి మహత్తరమైనటువంటి కార్యం యాగరక్షణ గురించి నేను విన్నాను. నేను విశ్వామిత్రుడు సామాన్యుడా? అటువంటి విశ్వామిత్రుడి దగ్గర వెళ్ళి నువ్వు ఆయన యాగరక్షణ చేశావంటే ఆయన ఎంత భాగ్యవంతుడో, ఆయన ఎప్పుడేం కోరిక కోరుకున్నాడో? లేదు, ఆయన ఏదో నీకు అస్త్రాలన్నీ కూడా దానం చేశాడట కదా, ఉపదేశం చేశాడట కదా, అది కూడా ఒక పెద్ద మాయనే. నీ అస్త్రాలను నీకు దానం చేయటం ఏమిటి? ఆ రూపంతో నువ్వు మనిషిగా వచ్చావు కాబట్టి ఆ రూపంతో దానం చేయించుకున్నావు నువ్వు, అది కూడా కథలాగా అల్లేటట్టుకయింది. అది మనిషికి ఏమేమి కావాలనో, ఏ ప్రకారమైనటువంటి ఒక పెరుగు, ఓ ప్రకారమైనటువంటి ఆ ఒక ఉన్నతి, ఆ స్థితిని, ఆ మనిషికి ఏమేమి కావాలనో ఆ సమయానికి ఆ స్థితినంతా, ఆ పెరుగుదల కోసమే నీవు చేశావు అని బాగా నాకు తెలుస్తున్నది స్వామి. లేకపోతే విశ్వామిత్రుడు ఏమిటి, అస్త్రాలు నీకేమిటి ఇవ్వటం, నీ దగ్గర లేవా? కానీ నువ్వు నేను మనిషి అని అన్నావు కాబట్టి మనిషికి తగుగా ఉండేటువంటి బోధలనంతా నీకు ఇవ్వాలా కాబట్టి విశ్వామిత్రుడు ముందుగానే వచ్చి నీకు అస్త్రాలంతా దానం చేశాడని తెలిసింది. రాక్షసుల్ని విశ్వామిత్రుడు సంహారం చేయొచ్చు కదా, కానీ విశ్వామిత్రుడు సంహారం చేయగలడు, కానీ వాళ్ళకి జీవన్ముక్తి ఇవ్వలేడు కదా. నీతో పురుషోత్తముడు, నీతో సంహారమైతే రాక్షసులంతా కూడా జీవన్ముక్తి కూడా పొందారు వాళ్ళు. ఆయన యాగ రక్షణ కూడా, యజ్ఞ రక్షణ కూడా చేసినట్టయింది అని పలు పలు విధాలుగా మహాజ్ఞానిగా పొగుడుతున్నాడు. ఒక పర్యం జ్ఞానిగా పొగుడుతున్నాడు, ఒక పర్యం ఏమీ తెలియని బోయవాడిలాగా పొగుడుతున్నాడు స్వామిని. బోయవాడిలాగా ఏమీ తెలియనటువంటి ఒక స్థితితో పాడుతున్నాడు, ఎగురుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, ఇంకొక ముఖంతో స్వామిని పొగుడుతున్నాడు. వాడికి ఏం చేయాలో చెప్పడానికి వీలైన అటువంటి ఒక ఆనందము, మరి ఉత్సాహము, దుఃఖము అన్నీ చేరుతూ ఒకటే పర్యమే, ఏమి తోచనటువంటి పరిస్థితి అయిపోయింది శ్రీరాముడిని చూస్తుండగానే. ఆ రోజు లోపలికి రమ్మన్నా కూడా రాలేదు, నేను బయటే పడుకుంటాను, లోపల నేను పడుకోను, ఆ సుఖం నాకేం అక్కర్లేదు అంటాడు. అప్పుడు ఇంకా దుఃఖపడతాడు, ఏం చేయటం నేనని.
అప్పుడు అక్కడ గడ్డిని ఆకుల్ని పరుచుకొని అక్కడ పడుకుంటాడు రాముడు, లక్ష్మణుడు, సీత. ఇదంతా చూసి దుఃఖపడి ఆ రోజంతా మేలుగ్గానే ఉంటాడు రాముడు. రామ నిద్రపోయేటువంటి చూస్తే దృశ్యాన్ని చూస్తూ నిల్చో ఉంటాడు. వాడు ఎంత గుహుడు, ఎంత భాగ్యవంతుడు అని అయిన తర్వాత తెల్లవారైన తర్వాత నేను మాత్రం ఊరిలోకి రాను, లోపలికి వచ్చి పడుకోను అనే దృష్టితోనే అక్కడనే బస చేశాడని మనకు బాగా అర్థమవుతున్నది కదా. ఆ చెట్టు కిందనే, మర్రి చెట్టు కిందనే పడుకున్నాడు. కాపలాగానే కాస్తున్నాడని తెలుసుకున్నాం. తెల్లవారింది. ఇక రాముడు గుహుని చేత మరిపాలు మళ్ళీ ఇంకో పారిని తెప్పించుకొని మళ్ళీ జుట్టుని మళ్ళీ కట్టుకుంటూ అక్కడ ఉండేటువంటి కొన్ని ఆకులను మాత్రమే తిన్నాడు. ఇంకేది నేను భోంచేయనన్నాడు, ఏది నేను తిననన్నాడు. అక్కడ పడినటువంటి ఎండినటువంటి ఆకుల్నే తింటూ ఇక ఆ రోజు ప్రారంభం చేశాడు. ఎక్కడ ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతుందో చిన్నగా కందమూలాలు తింటూ నిదానంగా అక్కడి నుంచి ప్రారంభం చేశాడు. అక్కడి నుంచి సుమంతుణ్ణి కూడా మెల్లగా వెనక్కి పంపించి, ఇంకా రథం అక్కర్లేదు కదా, సుమంతుణ్ణి కూడా పంపించేశాడు. ఆ రోజు పాపం ఆ రోజు యొక్క స్థితి ఒంటరిగా, ఎన్ని రోజులు ఇన్ని ఏండ్లు లేనటువంటి ఒంటరిగా నేలపైన పడుకున్నటువంటి దృశ్యం అద్భుతమైనటువంటిది, విచారమైనటువంటిది, దుఃఖం వచ్చేటువంటిది. ఆ దృశ్యం ఎవరు చూడగలరు? గుహుడికి మాత్రమే కలిగింది అంటారు. ఆ రామావతారంలో బయట ఏమీ లేకోకుండా ఒట్టి నేల మీద గడ్డిపరుచుకొని ఆకుల మీద పడుకునేటువంటి దృశ్యము శ్రీరామచంద్రుడి యొక్క అవతారంలో గుహుడికి మాత్రమే దక్కిందంటారు. ఇంకెవరికి దక్కలేదు. తర్వాత తర్వాత పర్ణశాలలు వేసుకున్నారు. తర్వాత ఈ మొదటి రాత్రి మాత్రం అట్లా జరిగింది ఇది. అట్లా సీతారాములు నిద్ర అయిన తర్వాత ప్రయాణాన్ని సాగించారు. ఇక గంగా యమున సంగమ క్షేత్రం అయినటువంటి ప్రయాగ క్షేత్రానికి వాళ్ళు వెళ్ళారు. ఆ సాయంత్రానికి సమీపన ఉండేటువంటి గల భారద్వాజ భరద్వాజ యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. ఆ ముని బాగా వాళ్లను స్వాగతాన్ని పలికేటాడు. చూసి సంతోషపడి ఆ భరద్వాజ మహాముని, ఇట్లా 1000 సంవత్సరాలు గడిచాయి, 1000 సంవత్సరాలు కూడా ఈ యవ్వనంలో తాను చేయనటువంటి యజ్ఞాలు లేవు లక్ష్మణ, అంత మహత్తరమైనటువంటి యజ్ఞయాగాదులు చేశాడు, జీవితం యొక్క పరమ రహస్యాన్ని కూడా తెలుసుకున్నాడు, ఆత్మతత్వాన్ని కూడా తెలుసుకున్నాడు, ఈ శరీరం దేనికి పనికిరాదనుకున్నాడు, నిజమైనటువంటి రహస్యం తెలుసుకున్నాడు, ఈ వ్యామోహాదులు దేనికి పనికిరావనుకున్నాడు, కామక్రోధాదులు దానికి ఎంత సమాధానం చేసినా ఇంకా కావాలా కావాలా అంటున్నాయి అనుకున్నాడు. బాగా ఆత్మతత్వం బాగా తెలిసింది. ఈ శరీరంతో ఏమీ సాధన చేయలేము, శరీరంతో ఉత్తమైనటువంటి సాధన చేసినప్పుడు మాత్రమే జీవన్ముక్తి కలుగుతుంది, శరీరంతో ఇంద్రియ సుఖానుభవాన్ని ఎంత అనుభవించినా కూడా ఇంతేనే, ఇంకా కావాలా ఇంకా కావాలా ఇంకా కావాలా అనేటువంటిది ఉంటుంది. దీనికి ఎంత పత్యం చేసినా అంతే, తప్పిపోతుంది ఇంద్రియాలు, లాభం లేదు అనుకొని ముసలి కొడుకు అయినటువంటి పురు దగ్గరికి వచ్చి, కుమారా అని అన్నాడట, నేను పరమరహస్యాన్ని తెలుసుకున్నాను కుమారా, నువ్వు ఇచ్చినటువంటి 1000 సంవత్సరాల్లో దేవలోక రహస్యం నుంచి ఆత్మరహస్యం నుంచి అన్నీ నేను తెలుసుకున్నాను, అన్ని శక్తులు నేను తెలుసుకున్నాను, ఒక్కటి మాత్రం చాలా జ్ఞాపకం వచ్చింది, మళ్ళీ నాకు యవ్వనం వస్తే నేను సుఖాన్ని అనుభవించవచ్చు కామాన్ని అనుభవించవచ్చు నాకు చాలదు అని అనుకుని పొరపాటున నీ దగ్గర నేను తీసుకున్నాను, నీ యవ్వనాన్ని నేను తీసుకున్నాను, ఇప్పుడు నాకు అర్థమైంది కుమారా, నీ ముసలితనం నేను చూడలేకపోతున్నాను అని అంటూ, నజాతు కామక కామానాం నజాతు కామక కామానాం ఉపభోగేన శామ్యతి ఉపభోగేన శామ్యతి హవిష కృష్ణవర్త్మేవ
भूया ये वर्तते भूया ये वर्तते न जातु कामह कामाना మండుతూ ఉన్న అగ్నిలో నెయ్యి పోస్తే మంటలు ఎప్పుడు కూడా చల్లారవు కదా. చాలామంది ఏమనుకుంటారు, అగ్ని మండుతుంటే నెయ్యి పోసేస్తారు, చల్లారిపోతుందా, అది ఇంకా ఎక్కువ మండుతుంది. ఆశ కామ ఆశ అనేది తీర్చుకుంటే పర్వాలేదంటే ఇంకా ఎక్కువ కామ ఆశ. ఈ అరటిపండు ఒకటే తింటానంటే ఇంకొక రెండు అరటిపండ్లు కావాలనిపిస్తుంది. అయ్యా లడ్లు తినేది వదిలేయి, ఈరోజు నుంచి వదిలేస్తున్నానని ఇంక రెండు లడ్లు ఎక్కువ తినేస్తాం. వదిలేస్తున్నాను వదిలేస్తున్నానని ఎక్కువ మనం తినేస్తున్నాం. ఈ కామానికి ఎంత ఆశనం ఎంత దాహమో చెప్పలేం. ఇంకా కావాలా ఇంకా కావాలా, ఒక్క రూపాయి సంపాదన చేసుకో కొడక, తర్వాత నేను చూసుకుంటాను, 9 రూపాయలు నేను చేసి పెడతానంటుంది. 10 రూపాయలు అక్కడ 10 రూపాయలు సంపాదన చేసుకో కొడక, 90 రూపాయలు నేను సంపాదన చేస్తాను, ఇట్లా 90 రూపాయలు 100 రూపాయలు 1000 రూపాయలు ఇట్లా ఆశ పోతూనే ఉంటుంది. ఒక్క సిగరెట్ అంతే, ఈరోజు నుంచి వదిలేస్తున్నాను స్వామి, రేపటి నుంచి తాగను, ఇంకొకటి 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 బుడ్డి ఇంకొక బుడ్డి ఇంకొక బుడ్డి అని సర్వము దాంట్లోనే చచ్చిపోతాడంతే, అన్నీ అంతే, ఇంకొకటే అయిపోయింది, ఇంక జన్మ జన్మంలో కూడా నేను ముట్టను అని ఆ ఒక్కటే నాశనం పంప ముంచుతుంది. అందుకని నేను తెలుసుకున్నాను, మండుతున్నటువంటి అగ్నిలో ఎంత నెయ్యి పోసినా కూడా అగ్ని చల్లారదు కదా, ఇంకా కావాలా అంటుంది. భోగాలపై భోగాలు భోగాలపై భోగాలు, ఒక్క ఫ్రిడ్జ్ ఉంటే చాలండి మా ఇంట్లో, ఇంకేం అక్కర్లేదు అని, అట్లే ఒక్క ఏసీ ఉంటే బాగుండండి అట్లే అట్లనే ఇంకన్నీ మిగతావన్నీ కావాల్సి వస్తుంది, మొత్తం అన్నీ ఇంకా ఇంకా చాలదు, అక్కడి నుంచి ఇంకా పై ఎత్తు పోతానే ఉంటుంది అనకు అంత్యమే లేదు. అంత్యం వేసుకోవటం నేర్చుకోవాలి మనం, కానీ సంగ్రహించడం నేర్చుకోకూడదు. ఆ మనస్సుకు సంఖ్యలు వేయటాన్ని నేర్చుకోవాలి మనము, దాన్ని మనం ఆ మనస్సుకు ఎంత చెప్తుందో అంత పూరయించకూడదు. రా తీసుకో పర్వాలేదు తీసుకో అనే కొద్దీ పోతానే ఉంటుంది. మనం నేర్చుకున్నది ఏమిటి జీవితంలో, సంఖ్యలు వేయటం నేర్చుకోవాలి. ఆశకు అనకట్టు కట్టేసేయాలి, దాన్ని బాగా పూర్తిగా కట్టితేనే దాన్ని అవి ఇంకెక్కడా పోదు. ఆశ ఇంద్రియాలు చాలా అన్నీ ఎన్ని వేల సంవత్సరాలైనా ఇంతే కదా అని తెలుసుకున్నాను నేను. గురు నా ముద్దు కొడక, ఈ భాగవతంలో కూడా ఈ ఒక స్తుతిని చెప్పుకొని వెళ్తారు. భగవద్గీత భాగవతంలో కూడా ఎప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అందుకని మానవుడు ఎప్పుడో ఒకరోజు ఈ ఒక భావన ఆశ దాన్ని కత్తితో కోయక తప్పదు, ఎప్పుడు ఒకరోజు కోయాల్సిందే. దీనికి రెండో మార్గమే లేదు, దీనికి యంత్ర మంత్రమే లేదు, దాన్ని నాశనం చేయాల్సిందే. ఆ ఆశ వచ్చింది చంపుకోవలసిందే, పరపరపర కోసిపారేయాల్సిందే దానికి అని అంటూ, ఈ జ్ఞానం వల్ల నాకంతా కూడా నాకు చీకటి అంతా తొలగిపోయింది, నా ఆశలన్నీ తీరిపోయినా, ఈ క్షణమే నా ముసలితనం నేను తీసుకుంటున్నాను, తీసుకొని యవ్వనం నీకు ఇచ్చేస్తున్నాను అని అంటూనే యయాతి అట్లా అంటున్నాడో లేదో, తనలో ఉండేటువంటి ముసలితనం అంతా కూడా పురువుకి వెళ్ళింది, పురువులో ఉండినటువంటి ముసలితనం ఇటో అటు ఇటు రెండు మారాయన్నమాట. ఆ ముసలితనం ఇక్కడికి వెళ్ళింది, ఆ యవ్వనం ఇక్కడికి వెళ్ళిచ్చింది. పూర్వం ఏముండిందో ఆ ప్రకారంగా మళ్ళీ యయాతి మళ్ళీ తీసుకున్నాడు, యయాతిలో ఉండినటువంటి పురువు యొక్క యవనాన్ని మళ్ళీ పురువుకే ఇచ్చేశాడు. ఇప్పుడు నీకు నేను అనుగ్రహిస్తున్నానని చెప్పాను, దీని యొక్క పరిణామం చూశాడు పురువు, మళ్ళీ యవనం వచ్చేసింది, సంతోషపడ్డాడు, ఆనందపరవశుడైపోయినాడు. ఇక్కడ యయాతి కూడా చాలా ఆనందంగా, నాకు సాధ్యమైంది ఏమీ లేదు కుమారా, నేనేమైనా చేయగలను, ఎందుకు 1000 సంవత్సరాల్లో చాలా శక్తిని సంపాదన చేశాడు కదా, అందుకని ఆ శక్తితో నీకు మంచి పుణ్యలోకాలు కలుగుతాయి, భారత రాజ్యానికంతా నువ్వే చక్రవర్తి అవుతున్నావు,
ఈ పూర్ణమైన భూమండలానికి నువ్వే చక్రవర్తి అవుతున్నావు, వరాన్ని ఇస్తున్నాడు. నువ్వు ఇంకే పుణ్యము చేయాల్సిన పని లేదు, నేను చేసినటువంటి పుణ్యమంతా నీకు ధారపోస్తున్నాను. నాకు 1000 సంవత్సరాలు నువ్వు ఇచ్చావు కాబట్టి నువ్వు 10,000 సంవత్సరాలు ఉండు, నీ ఇష్టం వచ్చినట్టు సంవత్సరాలను ఉండు అని అక్కడికక్కడికే ఆ వరాన్ని ఆ సంతోషంతో ఆయనకు దీవించాడు. దీవించి అదే సమయంలో చూశాడు వీణ్ణి. దేవయానికి ఏమవుతున్నదో, దేవయాని కొడుకు కూడా వచ్చాడు, యదుడు వస్తున్న దుర్మార్గుడ, నువ్వు ఒక కొడుకా నాకు, నన్ను నీవు నేను అడిగింది ఇవ్వకోకుండా నన్ను ఎక్కిరించావు, నువ్వు నాకు అవమానం చేశావు, నువ్వు నా కులానికి అప్రతిష్ట తెచ్చావు, నువ్వు కాబట్టి నువ్వు రాక్షసుడుగా ఉండిపో, నువ్వు నీకు పుట్టేటువంటి పిల్లలందరూ రాక్షసులుగానే ఉండని, దిక్కు లేకోకుండా మీరు చావండి, మీరు మిమ్మల్ని సంపల్సమని మీరు మీరే కొట్టుకొని చావండి మీరు అని శాపాన్ని ఇచ్చాడు. చూశావా లక్ష్మణ, ఎంత విశేషమైనటువంటి కథ ఇది, యయాతి కథ. మహా ఉగ్రుడే శాపం ఇచ్చాడట, తన కొడు నువ్వు నా కొడుకే కాదు నువ్వు అని శాపం ఇచ్చాడు. అట్లంటూ వాడు ఆ దేశాన్ని వదిలేసి క్రౌంచపురం అనేటువంటి దేశానికి వెళ్ళాడు. క్రౌంచ అక్కడ రాక్షసుడుగా మారిపోయినాడు. అక్కడ తనకు పుట్టిన పిల్లలందరూ కూడా రాక్షసులుగా మారిపోయి అక్కడ జనానికి నానా బాధలు ఇస్తూ వాళ్లతో సాగు దెబ్బలు తింటూ నానా యాతన పడ్డారు. ఒక మహాత్ముడైనటువంటి యయాతికి 2 పిల్లలు. ఆ 2 ఎంత భేదం చూసావా, ఒకడు దేవుడు ఇంకొకడు రాక్షసుడుగా అయిపోయినాడు. అక్కడే దేవదానవులు 2 అక్కడే పుట్టినట్టుగా ఉంది. లక్ష్మణ, మహారాజు అయినటువంటి యయాతి చేసినటువంటి నిర్ణయంలో ఎంత అద్భుతమైనటువంటి తీర్మానం చూసావా అని మళ్ళీ మళ్ళీ శ్రీరాముడు ఈ కథ అంతా నాకు జ్ఞాపకం చేశావు. ఇన్ని రోజులు కూడా మనం మాట్లాడుకున్నటువంటి కథల్లో మన పూర్వీకుల కథలంతా జ్ఞాపకం వచ్చేట్టు చేశావు లక్ష్మణ. నువ్వు నాకెంతో సమాధానమైంది, సీతను వదిలి ఆ దుఃఖాన్ని తట్టుకునేటువంటి శక్తి నీకు కథలు కథలు కథలుగా చెప్పి ఉదాహరణ ఉదాహరణగా చెప్పి నాకు చాలా మనసు సాంత్వానం అయిపోయింది నా మనస్సు. ఈరోజుకి 4 రోజులైంది, 5వ రోజు వస్తున్నది. 5 రోజులు కూడా దేవ రాజకార్యం చేయలేకుండా మనం ఇట్లనే ఉన్నాము, ఏడుస్తూ కథలు చెప్పుకుంటూ ఉన్నాము. ఇక మళ్ళీ కూడా మనం లోపంతో ఉండిపోవలసి వస్తుంది అని అంటూ అక్కడ అంటూ ఉండగానే బయట తట్టు ఎవరో రాముడిని గురించి ప్రార్థన చేస్తున్నారు. పతిత పావన సీత రామ ఏహి స్వాగతమాత్మ రామ, పతిత పావన సీత రామ ఏహి స్వాగతమాత్మ రామ, పతిత పావన సీత రామ ఏహి స్వాగతమాత్మ రామ, పతిత పావన సీత రామ శరథ పుత్ర రామ యుక్త సీత లక్ష్మణ రామ, ఏహి దశరథ పుత్ర రామ యుక్త సీత లక్ష్మణ రామ, ఏహి మంజుల గాత్ర రామ ఏహి మంజుల గాత్ర రామ, సర్వ సద్గుణ పాత్ర రామ సర్వసద్గుణ పాత్ర రామ రామ, పతిత పావన సీత రామ ఏహి స్వాగతమాత్మ రామ, పతిత పావన సీత రామ ఏహి స్వాగతమాత్మ రామ, పతిత పావన సీత రామ లోక పాప క్షయతే రామ, లోక పాప క్షయతే రామ దుష్ట శిక్షా కృతయే రామ రామ,
रामा सीता रामा 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 दुष्ट पाप क्षयते रामा दुष्ट शिक्षा कृतये रामा लोक पाप क्षयते रामा दुष्ट शिक्षा कृतये रामा शिष्ट रक्षा सीतये रामा शिष्ट रक्षा सीतये रामा नूनमवतीर्णो सीतामा नूनमवतीर्णो सीतामा सीतारामा स्वागतमा राम पतित पावन सीतारामा स्वागतमा राम रागमन राम ये हि कल्याणोचित राम ये हि रुचि रागमन राम ये हि कल्याणोचित राम ये हि गुह संपूज्य राम ये हि गुह संपूज्य राम ये हि सच्चिदानंद राम पतित पावन सीता राम येहि स्वागत महात्मा राम पतित पावन सीता राम स्वागत महात्मा राम श्यामल मेघ कोमल रुचिं राकेन्दु बिंबाननम रामं श्यामल कोमल राकेन्दु बिंबाननम रामं श्यामल मेघ कोमल रुचिं रक्षोग्र रविजर्चितं रघुवरं रत्नोज्ज्वलत्कुण्डलं रत्नोज्ज्वलत्कुण्डलं रक्षोग्रं रविजर्चितं रघुवरं रत्नोज्ज्वलत्कुण्डलं रत्नोज्ज्वलत्कुण्डलं रामं श्यामं मेघ कोमल रुचिं राकेन्दु बिंबाननम रामं श्यामल मेघ कोमल रुचिं राकेन्दु बिंबाननम राजीवाक्ष ममानुषं रणबल प्रोग्रं रामानुग्रहं प्रोग्रं रामानुग्रहं राजीवाक्ष ममानुषं रणबल प्रोग्रं रामानुग्रहं रामं श्यामल मेघ कोमल रुचिं राकेन्दु बिंबाननम श्यामल मेघ कोमल रुचिं राकेन्दु बिंबाननम राजेन्द्रं रमणीय रूप मसकृत ध्याये जगन्मोहनम् ध्याये जगन्मोहनम् राजेन्द्रं रमणीय रूप मसकृत ध्याये जगन्मोहनम्
जागे जगत्को गरम रामं श्यामल मेघ कोमल रुचिं राकेन्दु बिम्बालनु रामं श्यामल मेघ कोमल रुचिं बिम्बालनम् राकेन्दु बिम्बालनम् राकेन्दु बिम्बालनम् राकेन्दु बिम्बालनम्।